హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ నేను మీ ఎస్పి రాజన్ ఎస్పీఆర్ ఈరోజు మనం ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం మన అద్భుతమైన హిందూ న్యూస్ అనలిసిస్ రోజువారీగా మిస్ అవ్వకుండా చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నా హార్టీ విషెస్ అన్న మీరు అనుకుంటున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అయ్యి ఖచ్చితంగా ఒక మంచి జాబ్లో ఉంటారనేది నేను భావిస్తున్నాను అలాగే చూడండి మీరు యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే మన హిందూ అనాలిసిస్ చూస్తున్నారు అంటే యూపీఎస్సీ టార్గెట్ చేస్తున్నప్పుడు డౌన్ టు ఇయర్ చదవాలి హిందూ చదవాలి ఇండియన్ ఎక్స్ప్రెస్ కావాలి పిఐ యోజన కురుక్షేత్ర లాంటి మల్టిపుల్ సోర్సెస్ నుంచి కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్తారు కాకపోతే వచ్చిన సమస్య ఏంటంటే అన్నీ కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం ఇబ్బంది అయిపోతుంది అందుకని పర్ఫెక్ట్గా క్లాసెస్ కావాలి కదా నాన్న సో అలాంటి ఒక అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ మనం అందిస్తున్నాం వాటి యొక్క ఫీజ్ అనేది టెన్ థౌజండ్ దాకా ఉండిందన్న ఇప్పుడు ఏంటంటే మనము సిక్స్ థౌజండ్కి అందించాము దాంట్లో మళ్ళీ థర్టీత్ ఏప్రిల్ వరకు ఒక ఫ్లాట్ ఆఫర్ అనేది అందిస్తున్నాం త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే మూడు వేల రూపాయలు మాత్రమే మీ యొక్క కరెంట్ అఫేర్స్ కోర్స్ అనమాట అలాగే ఇంకో ముఖ్యమైన అనౌన్స్మెంట్ మీరు వైజాగ్ నుండి ఓకేనన్నా వైజాగ్ నుండి కానీ హైదరాబాద్ నుండి కానీ మీరు యూపీఎస్సి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీ కోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది అద్భుతమైన బ్యాచెస్ అనేది ఇస్తుంది అన్న సో లొకేషన్ అండ్ అడ్రస్ మీకు కమెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లభిస్తుంది అలాగే మీకు ఇతర డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు మరీ మరీ చెప్తున్నాను జస్ట్ నైన్ డేస్ మాత్రమే ఉంది సో ముప్పై ఏప్రిల్లోగా మీరు జాయిన్ అయ్యారు అంటే ఆఫ్లైన్ బ్యాచెస్కి మీ ఫీజ్ అనేది సెవెంటీ థౌజండ్ రూపీస్ నాన్న ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు ఈఎంఐ పే చేస్తూ కూడా ఈ యొక్క కోర్స్ అనేది మీరు పొందవచ్చును అలాగే మీరు ఒకటి మే తర్వాత జాయిన్ అవుతున్నారు అంటే మీ ఫీజ్ అనేది వన్ ల్యాక్ అవుతుంది దర్ ఇస్ గొనాబియా ఇంక్రీజ్ ఇన్ ఫీజ్ స్ట్రక్చర్ అన్న సో ఎవరైతే యూపీఎస్సీ ట్రైన్ చేస్తూ సక్సెస్ అవ్వాలి కష్టపడి చదవాలి ఎగ్జామ్ క్లియర్ చేయాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట సో ఓకేనా సో అలాగే ఇక్కడ చూసుకున్నారు అంటే క్లియర్గా సో చూడండి టెన్ థౌజండ్ రూపీస్ ఈఎంఐ అనేది మీరు కట్టుకోవాల్సి వస్తుంది సో అందుకే సో త్వరపడండి త్వరగా థర్టీత్ ఏప్రిల్లోగా మీరు ఈ కోర్స్ తీసుకున్నారంటే ఇట్ హ్యాస్ ఎ మేజర్ బెనిఫిట్స్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రాబోయే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ట్వంటీ త్రీ చేస్తున్నారు ఒక క్విక్ రివిజన్ కోర్స్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారంటే మీకోసం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ హిస్టరీ ఎకనామీ జోగ్రఫీ ఎన్విరాన్మెంట్ లాంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కరెంట్ అఫైర్స్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ అనలిసిస్ అన్నీ కూడా కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ అంతా కూడా మీకు ప్రిలిమ్స్ వరకు ఉంటున్న ఒక క్రాష్ కోర్స్ అందిస్తున్నా ఉన్న జస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉపయోగించుకోగలరు తర్వాత న్యూ బ్యాచెస్లో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారి కోసం ఆన్లైన్ మీడియంలో కూడా న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అయ్యాయి ఇందులో మీరు ఐదు వేల రూపాయలకి ఈఎంఐ కట్టుకుంటూ మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చున సో అలాగే మనం తీసుకుంటున్నాము అంటే మరిన్ని మరిన్నో ఆఫర్స్ సో చూడండి మీరు ఆన్లైన్లో రికార్డెడ్ పద్ధతిలో కోర్స్ కావాలంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి అందుబాటులో ఉంటుంది అలాగే చూడండి ఆన్లైన్లో లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ కావాలంటే సిక్స్టీ థౌజండ్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది ఈ ఆఫర్స్ అంతా కూడా మీకు థర్టీయత్ ఏప్రిల్ వరకు మాత్రమే తరువాత మీకు వ్యాలిడిటీ అనేది ఉండదు ఓకేనా మళ్ళీ ఏంటంటే ఆఫర్ ఇంక్రీస్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా అనేది ఉన్నాయి తరువాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటేనన్నా ఇవి కూడా రీడ్ ఇన్ డీటెయిల్ సో ఇక్కడ చూడండి ఈ ఆఫర్స్ అన్నీ కూడా థర్టీత్ ఏప్రిల్ వరకు మాత్రమే కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ నన్న ఇవి ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చూశారు అంటే ఆఫ్లైన్ బ్యాచెస్ తీసుకున్న వారందరికీ కూడా ఆన్లైన్ యాక్సెస్ ఉంటుంది సో చూడండి మీరు సిక్స్టీ థౌసండ్ రూపీస్ తీసుకుని ఆన్లైన్ తీసుకోవడానికన్నా సెవెంటీ థౌసండ్ ఆఫ్లైన్ తీసుకుని అంటే ఒక సెక్షన్ ఆఫ్ వన్ ఇయర్ మీరు క్లాసులు వినేసిన తర్వాత తర్వాత మీ ఇళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నా కానీ మీకు ఆన్లైన్ రికార్డెడ్ కోర్సెస్ అందుబాటులో ఉంటుంది కానీ మీరు ప్రిపరేషన్ అనేది ఇంకా మెరుగ్గా అనేది కొనసాగించవచ్చు అనమాట సో అలాగే మనం రోజువారీగా ఏంటంటే డైలీ ఎంసీక్యూస్ కూడా చూస్తున్నాం యూపీఎస్సీ ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో సో అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నంటే డ్రగ్ మెనేజ్ సో డ్రగ్స్ అనేది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా అనేది స్ప్రెడ్ అవుతుంది సో అలా మన ఇండియాకి ఈ డ్రగ్స్తో వచ్చిన డేంజర్ అనేది ఉంది దాన్నే ఏమంటాం అంటే గోల్డెన్ క్రసెంట్ సో గోల్డెన్ క్రసెంట్ అనేది దేని అంటాం థాయ్లాండ్ మ్యాన్మార్ వియట్నాం లావోర్స్ దాన్ని గోల్డెన్ క్రసెంట్ అంటామా అనేది చెబుతున్నారు తర్వాత గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా అనేది ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఈ ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటామా అనేది చెప్తున్నారు సో ఇక్కడ రెండు ఆప్షన్స్ కూడా తప్పునన్నా గోల్డెన్ క్రసెంట్ అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈరాన్ని కలిపితే గోల్డెన్ కర్సెంట్ అంటారు గోల్డెన్ ట్రయాంగిల్ అంటే థాయిలాండ్ మ్యాన్మార్ వియత్నాం లావోస్ ఐ విల్ షో ద మ్యాప్ నన్న సో అందువల్ల మన రెండు స్టేట్మెంట్స్ కూడా తప్పు కాబట్టి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి నెయిదర్ కరెక్ట్ రెండు కూడా కరెక్ట్ కాదు కాబట్టి మన ఆప్షన్ ఏంటంటే ఫోర్ ఓకే సో ఇక్కడ చూడండి మనకి ఇది మ్యాప్ కాబట్టి వీ కెన్ రీడ్ సో ఇక్కడ చూడండి మన ఇండియా అనేది ఈ రెండు ప్రాంతాల మధ్య నలిగిపోతూ ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నారంటే ఎ లెట్స్ హ్యావ్ ఎ జూమ్ అండ్ అండర్స్టాండ్ సో చూడండి డ్రగ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటున్న ప్రాంతం ఓపిఎం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న ఒక ప్రాంతం అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఈరాన్ తర్వాత పాకిస్తాన్ సో ఈ మూడు ప్రాంతాలను కలిపి మనం గోల్డెన్ క్రసెంట్ అంటాము ఓకేనా చంద్రబింబం లాంటి ఒక స్ట్రక్చర్ ఉందా లేదా అన్న సో దాన్నే గోల్డెన్ క్రసెంట్ అంటాము వెరీ 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 ప్రామినెంట్ తర్వాత గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మ్యాన్మార్ లావోస్ వియట్నాం థాయిలాండ్ ఇవన్నీ కనెక్ట్ చేస్తున్న ప్రాంతాన్ని మనం గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం ఇక్కడ కూడా డ్రగ్ మెనేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది మన ఇండియా చూసానంటే ప్రపంచంలోనే అత్యధికంగా డ్రగ్ ప్రొడక్షన్ రీజియన్స్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా ఉంది అలాగే ఈస్ట్ ఆఫ్ ఇండియా ఉంది ఈ రెండింటి మధ్య మన ఇండియా నలిగిపోతుంది సో అందువల్ల డ్రగ్ మెనేజ్ అనేది ఇండియాకి చాలా చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది మనం చాలా జాగ్రత్తగానే దీంతో డీల్ చేయాలి ఓకేనా సో సరే ఈ రోజుటి ఒక హిందూ న్యూస్ అనాలిసిస్లోకి వస్తాము సో అంతకంటే ముందు సో ఇక్కడ చూడండి ఈ యొక్క ఆర్టికల్ని మనం చూస్తాం సో రీసెంట్గా ఏంటంటేనన్నా స్పేస్ ఎక్స్ ఓకేనన్నా స్పేస్ ఎక్స్ యొక్క ఒక లాంచ్ ప్యాడ్ నుంచి ఒక ఫ్లైట్ టెస్ట్ చేస్తూ ఉన్నారు సో అది ఏంటంటే టెక్సాస్ నుంచి స్టార్ట్ అయిన కొద్ది క్షణాలకే బ్లాస్ట్ అయిపోయాడు ఇది చూడండి యాక్చువల్గా ఏంటంటే ఇది కొద్దిగా మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్ నన్న సో ఎందుకంటే నన్న సో ఇక్కడ ఏంటంటే మనము కొన్ని విషయాలు జనరల్గా చెప్తున్నాను జస్ట్ తెలుసుకోండి అది నోట్స్ ఇవ్వట్లేదు జస్ట్ తెలుసుకోండి ఏంటంటే నన్న సో మనము ప్రైవేటైజేషన్ ఆఫ్ స్పేస్ అనేది చేస్తున్నాం కదా మన ఇండియాలో కూడా ప్రైవేటైజేషన్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్స్ ఇది కరెక్టా అనే లాంటి ప్రశ్నలు ఇక్కడ మనకి రైస్ అవుతున్నాయి అన్న ఎందుకంటే ఇక్కడ చూడండి స్పేసిక్స్ అనేది చాలా వరకు మనము నాసా ఇవంతా కూడా ప్రైవేటైజ్ అయిపోయి సో ఇక్కడ ఈ స్పేస్ ఎక్స్ రాకెట్ అనేది ఆస్ట్రోనాట్స్ ని అంటే మనుషులను మూన్కి మార్స్కి అంతకు మించిన దూరాలకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్న ఒక మిషన్ అనమాట సో అలాంటి ఒక వెహికల్ అనేది సడన్గా బ్లాస్ట్ అయ్యి ఎక్స్ప్లోర్డ్ అవ్వడం అనేది ఎక్స్ప్లోర్ అవ్వడం అనేది ఏంటంటే సో ఇక్కడ ఎన్నో ప్రశ్నలు అన్నది రైస్ చేస్తుంది ఎందుకంటే దీన్ని ఫస్ట్ డిజైన్ చేసింది ఏంటంటే ఆస్ట్రోనాట్ మనుషులను అంతరిక్షానికి పంపించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఏంటంటే క్రూ లేదన్నా అన్క్రూవ్డ్ రాకెట్నే వాళ్ళు టెస్ట్ చేశారు టెస్ట్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లోనే కొంత కొంత సమయానికి ఏంటంటే బ్లాస్ట్ అయిపోయిందన్న సో అందుకనే ఏంటంటే ఎన్నో సమస్యలు అనేది దీని ద్వారా అనేది మనకి రైస్ అవుతుంది సో ఇప్పుడు ఇది మెయిన్స్ రిలేటెడ్ ఇక్కడ ఏమీ లేదు హిందూ పేపర్లో జస్ట్ ఒక న్యూస్ కాకపోతే మెయిన్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఇంపార్టెంట్ మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్లో అడుగుతున్నప్పుడు ఇలాంటి వాటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనన్నా సో ఎప్పుడు కూడా ప్రైవేటైజేషన్ ఓకేనా ప్రైవేటైజేషన్ ఓకేనా ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ ఓకేనా ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ స్ట్రాటజికల్ సో చూడండి ఇది మెయిన్స్లో అడిగేటప్పుడు స్ట్రాటజికల్ ఓకేనా స్ట్రాటజికల్ ఫీల్డ్స్ ఓకేనా కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి నన్న మన ఇండియాలో స్ట్రాటజికల్ ఫీల్డ్స్ అంటే డిఫెన్స్ కానీ అలాగే ఏంటంటే ఈ యొక్క స్పేస్ రీసెర్చ్ కానీ ఇలాంటి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి సో అలాంటి ఫీల్డ్స్ మనము సో చూడండి ప్రైవేటైజ్ చేయడం కరెక్టా అనేది కొన్ని ప్రశ్నలను మనకి రైజ్ చేస్తుంది ఎందుకంటే చూడండి గవర్నమెంట్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది కాకపోతే ప్రైవేట్లో ఏంటంటే కొన్ని కొంతవరకు ఏంటంటే ఇష్యూస్ అనేది మనకి పర్టైన్ అవుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది సో అందువల్ల ప్రైవేటైజేషన్ ఇన్ ది స్ట్రాటజిక్ ఫీల్డ్స్ అనేది ఇక్కడ ప్రశ్నించడం అనేది జరుగుతుంది అనమాట సో ఓకేనన్నా సో ఇప్పుడు ఏంటంటే మనం ఎలాగో సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని ఎలిమెంట్స్ మనం నేర్చుకోవాలి కాబట్టి దాన్ని మనం నేర్చుకున్నాం స్టార్షిప్ సో ఇక్కడ టెస్ట్ చేసింది ఏంటన్నా స్టార్షిప్ అనమాట సో ఇక్కడ పాయింట్లో మీరు మర్చిపోయే విషయం ఏంటంటే ఇక్కడ స్టార్షిప్ సో స్పేస్ ఎక్స్ అనేది కంపెనీ వారు టెస్ట్ చేసిన రాకెట్ ఏంటి స్టార్షిప్ అనమాట స్టార్షిప్ అనేది ఎందుకు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటేనన్నా సో ఇది ఏంటంటే స్పేస్ ఎక్స్ కంపెనీ తరపు నుంచి కానీ ఎలన్ మస్క్ తీసుకున్న స్పేస్ ఎక్స్ నుంచి కూడా ఇది ఫస్ట్ టెస్ట్ ఓకేనా ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ అనేది చేశారు అంటే ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ అనేది చేశారు అందులోనే ఇది ఫెయిల్యూర్ అనేది అయ్యింది కాకపోతే ఇందులో ఏంటి ముఖ్యం అంటేనన్నా వరల్డ్స్ బిగ్గెస్ట్ రాకెట్ ఇదే అనమాట ఇదే మనకి ఎగ్జామ్లో అడుగుతారు వరల్డ్స్ బిగ్గెస్ట్ రాకెట్ ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ఏదన్నా ఉందంటే స్పేస్ ది ఇదే అనమాట సో అలాగే ఏంటంటేనన్నా ఇది జయంట్ రాకెట్గా అనేది ఏంటంటేనన్నా సో స్టార్ బేస్ నుంచి కూడా ఎక్కడ స్టార్ బేస్ నుంచి కూడా ఎక్కడంటే క్లోజ్ టు బొకాచికా ఓకేనా బొకాచికా అంటే ఆ ప్రాంతం పేరు ఓకేనా బొకాచికా అది కూడా ఏంటంటే టెక్సాస్ దగ్గర ఉంటుంది అక్కడి నుంచి కూడా బ్లాస్ట్ ఆఫ్ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను కాకపోతే ఏంటంటేనన్నా సో ఇది ఈ యొక్క స్టార్షిప్ వెహికల్ అనేది టెస్ట్ ఏంటంటేనన్నా ఆర్బిటాల్ వెలాసిటీని చేరుకుంటుందా అనేది వారు టెస్ట్ చేస్తూ ఉన్నారు ఓకేనా సో కాకపోతే ఏంటంటేనన్నా సో ఈ యొక్క టెస్ట్ అనేది సుమారుగా ఏంటంటే నైంటీ మినిట్స్ అంటే ఇది టెస్ట్ ఫ్లైట్ ఏనన్నా అంటే ఇది మనుషులను లాంచ్ చేసింది కాదు ఫ్యూచర్లో లాంచ్ చేయబోతున్నారు దానికోసం టెస్టింగ్ అనేది చేశారు కానీ టెస్టింగ్ ఫేజ్లోనే ఏమైందంటే ఫెయిల్యూర్ అనేది అయిపోయింది సో కాకపోతే దీనికి సక్సెస్కి అయ్యి ఉంటే చాలా ముఖ్యత్వాలు ఎందుకంటే ఈ స్టార్షిప్ అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్ ఓకేనా సో సూపర్ హెవీ రాకెట్ అంటారు ఓకేనా సూపర్ హెవీ రాకెట్ అంటారు అంటే ఏంటంటేనన్నా సో సూపర్ హెవీ రాకెట్ అంటే చాలా వరకు బరువైనది అనమాట తర్వాత ఏంటంటేనన్నా ఇందులో ఆరు ఇంజిన్స్ అనేది ఉంటాయి ఓకేనా ఆరు ఇంజిన్స్ అనేది ఉంటాయి సో అలాగే ఇవన్నీ కూడా రన్ అవుతూ తర్వాత ఏంటంటేనన్నా ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటేనన్నా సో ఇక్కడ చూసారంటే ఇక్కడ రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్ అనమాట రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్ రీయూజబుల్ అంటే ఏంటి మళ్ళీ మనం ఏంటి ఇంకొక లాంచ్కి మనము ఉపయోగించుకో తగిన ఒక స్పేస్ క్రాఫ్ట్ అనమాట రీయూజబుల్ స్పేస్ క్రాఫ్ట్ అలాగే ఏంటంటేనన్నా సెకండ్ స్పేస్ ఆఫ్ కన్నా సెకండ్ స్టేజ్ ఆఫ్ స్టార్షిప్ అనేది ఇప్పుడు టెస్టింగ్లో అనేది ఉంది అలాగే ఏంటంటేనన్నా ఈ యొక్క ఈ యొక్క దాంతోనే మనం ఏంటంటే ఈ యొక్క లా లార్జెస్ట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ అయినప్పుడు మనం ఎర్త్ నుంచి కూడా మూన్కి తర్వాత మార్స్కి ఇంకా అంతకు మించి కూడా ఓకేనా బియాండ్ అలా వెళ్ళడానికి అనేది అవకాశం ఒక స్కోప్ క్రియేట్ చేసింది స్టార్షిప్ ఎలాన్ మస్క్గా డెవలప్ చేసిన ఒక స్టార్షిప్ కానీ ఇప్పుడు అది ఒక బ్యాక్ కానీ ఎలాన్ మస్క్ ఒక ఇన్స్పిరేషన్ అన్న అందరికీ తెలుసు ఎన్నో సెట్బ్యాక్స్ ఉన్నా కానీ మళ్ళీ మనం ఏంటంటే నన్న మళ్ళీ మళ్ళీ పుంజుకొని సక్సెస్ సాధించే వ్యక్తి సో దట్ వీ క్యాన్ సీ సో అలాగే ఏంటంటే నన్న ఇది ఒక ఎర్త్ నుంచి కూడా ఇంకొక ప్రాంతం అంటే ఇంక అంతరిక్షానికి ఏంటంటే ఈజీగా ట్రాన్స్పోర్ట్ అంటే ట్రావెలింగ్ని ఎనేబుల్ చేయగలం ఓకేనా సో అంటే ఏంటంటే మనము ఈ యొక్క స్పేస్ స్టార్షిప్ను ఉపయోగించుకుని అంటే పాయింట్ టు పాయింట్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పరచగలదు అని చెప్తున్నారు అంటే పాయింట్ టు పాయింట్ ఇది ఎంత మాత్రం అనేది మనకు తెలియట్లేదు సో ఇది సక్సెస్ అయ్యిందంటే పాయింట్ టు పాయింట్ ఇది ఒక అద్భుతమైన మిషన్ అన్న పాయింట్ టు పాయింట్ ట్రాన్స్పోర్ట్ పాయింట్ టు పాయింట్ రీయూజబుల్ కాబట్టి పాయింట్ టు పాయింట్ ట్రాన్స్పోర్ట్ ఆన్ ఎర్త్ అనమాట సో ఇంతవరకు మనం ఊహించలేనటువంటి ట్రాన్స్పోర్ట్ నాన్న ఫ్లైట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే నాన్న సో పాయింట్ టు పాయింట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎనీవేర్ ఇన్ వరల్డ్ సో ఇది మీకు ఈ స్టార్షిప్ యొక్క ప్రాముఖ్యత ఎనీవేర్ ఇన్ వరల్డ్ ఈ భూమిలో ఈ భూమిపైన ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వన్ హవర్ లెస్ దెన్ వన్ అవర్ వెళ్ళచ్చు లెస్ దెన్ వన్ హవర్ ట్రావెల్ చేయొచ్చు అనమాట సో ఇది కొద్దిగా షాకింగ్గానే ఉంటుంది సార్ స్పేస్ క్రాఫ్ట్ గురించి చెప్తున్నారు సడన్ ఇది పాయింట్ టు పాయింట్ ట్రాన్స్పోర్ట్ ఏదో చెప్తున్నారు కదా సార్ అంటే అదేనన్నా మనం మిస్ చేసేది అందుకని ఈ ఫ్యాక్ట్ ఎలిమెంట్స్ మీకు యాడ్ అని ఇచ్చాను సో పాయింట్ టు పాయింట్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం ట్రావెల్ అవ్వడానికి అనేది ఇది చాలా వరకు ఏంటంటే బెనిఫిట్ అయ్యే అవకాశం లేదు రీయూజబుల్ కదా సో అది సో ఇప్పుడు చూడండి మనము రాకెట్లో కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ట్రావెల్ చేయలేదు కదా కానీ ఆ పాజిబిలిటీ అనేది దీని ద్వారా స్టార్షిప్ ద్వారా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు అలాంటి కెపాసిటీ ఉందనేది చెప్తున్నారు ఈ యొక్క ఓకేనా స్పేసిక్స్ అలాగే ఏంటంటేనన్నా ఇక్కడ ఏంటంటేనన్నా సో ఇంకా నెక్స్ట్ మిషన్లో ఏంటంటేనన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా కూడా నాసాస్ నుంచి కూడా నాసా నుంచి కూడా ఏంటంటే ఆర్టిమిస్ ఓకేనా ఆర్టిమిస్ త్రీ ఆర్టిమిస్ త్రీలో ఏంటంటే ఆస్ట్రోనాట్స్ అనేవారిని ఓకేనా సో అంతరిక్షానికి వచ్చేసి సో ఆస్ట్రోనాట్స్ అనేవారిని ఏంటంటే సో ఇట్ గొన సెండ్ టు ద మూన్ అన్న ఆస్ట్రోనాట్స్ అనేది మూన్కి సెండ్ చేయబోతున్నారు దట్ ఈస్ యువర్ ఆర్టిమిస్ త్రీ మిషన్ అనమాట సో అలాగే ఈ యొక్క స్పేస్ ఎక్స్ వచ్చేసి ఇంకా ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ అనేది ప్లాన్ చేస్తున్నారు స్పేస్ స్పేస్ ఎక్స్ తరపు నుంచి ఇంకా ఎన్నో ప్లాన్స్ జరుగుతున్నాయి అన్న సో ఈ యొక్క అర్టిమిస్ త్రీ మిషన్ కూడా స్పేస్ స్పేస్ఎక్సే హెల్ప్ చేస్తుంది నాసాకి తర్వాత స్పేస్ ఎక్స్ నుంచి ఇంకో మిషన్ ఉంది ఏంటంటే నన్న సో ప్యాసెంజర్స్ ఓకేనా ప్యాసెంజర్స్ అనేది మూన్ చుట్టూ తీసుకెళ్తున్నారు ఓకేనా ప్యాసెంజర్స్ వచ్చేసి మూన్ చుట్టూ ఓకేనా అరౌండ్ ద మూన్ అంటే మూన్లో ల్యాండ్ చేయరు అరౌండ్ ద మూన్ అనేది ఒక స్పేస్ టూరిజం డెవలప్ చేయడానికి అలాగే అంతరిక్షానికి పంపించడానికి ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ రెడీ చేయడం ఇవన్నీ కూడా స్పేస్ ఎక్స్ యొక్క విషనరీ మోడ్లో అనేది డెవలప్ అవుతున్న న్యూ మిషన్స్ అన్నమాట సో ఇవి మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు అన్నమాట ఓకే గైస్ సో అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మనం అందిస్తున్నా మీకు పిఎస్ఐఆర్ పబాడ్ సోషియాలజీ ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకు మనము అందిస్తూ ఉన్నాము సో మీరు ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నారు అంటే ముప్పై వేల రూపాయలు మీ యొక్క కోర్స్ యొక్క ఫీజ్ ఆప్షనల్ కావాలి అనుకుంటున్నారంటే మీరు ఫైవ్ థౌజండ్తోనే ఈఎంఐ కట్టుకుంటూ కూడా ఈ యొక్క కోర్స్ అనేది పొందగలరు దిస్ ఇస్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ యుయర్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఓకే గైస్ లెట్ మీ టేక్ యూ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధితమైన ఆర్టికలే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధితమైన ఆర్టికల్ దిస్ విల్ కమ్ ఇన్ జిఎస్ పేపర్ త్రీ సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటేనన్నా పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఫైవ్ మిషన్ గురించి మాట్లాడుతుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే అన్న ఇస్రో చేసి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి ఉపయోగపడే విధంగా సో ఓకేనా సో ఈ యొక్క శాటిలైట్స్ అనేది లాంచ్ అయిపోతున్నారు సో దట్ ఈస్ త్రూ ద పిఎస్ఎల్వి సి థర్టీ ఫైవ్ సో ఇది ఏంటంటే ఏంటంటేనన్నా ఏప్రిల్ ట్వంటీ టూ ఓకేనా ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ టూ ఓకేనా ఏప్రిల్ ట్వంటీ టూకి ప్లాన్ చేశారు అంటే ఈరోజు ఏంటి ట్వంటీ వన్ కదా అయితే రేపే అనుకుంటాను సో తర్వాత న్యూస్లో అనేది ఇది ఇంకా ఎక్కువగా అనేది మనకి ఉంటుంది సో ఎందుకంటేనన్నా ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అది క్యారీ చేసే ఒక శాటిలైట్లో ఏంటంటే టీ టెలియోస్ సో టెలియోస్ అనేది న్యూస్లో ఎక్కువగా ఉంది సో దట్ ఈస్ వాట్ ఓకేనా టెలియోస్ ఓకేనా టెలియోస్ అనేది ఇది క్యారీ చేయబోతుంది టెలియోస్ టూ సో ఇదే ఇందులో ఉంటున్న ప్రైమరీ శాటిలైట్ అనమాట సో చూడండి సో ఐ ట్రైట్ దిస్ వన్ సారీ ఫస్ట్ అది రాస్తాను సో అది రాసిన తర్వాత చూద్దాం సో ఇక్కడ ఏంటనన్నా వీ గో నాట్ డిస్కస్ అబౌట్ పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఫైవ్ సి ఫిఫ్టీ ఫైవ్ మిషన్ అనమాట సో ఇది పిఎస్ఎల్వి యొక్క సి ఫిఫ్టీ ఫైవ్ మిషన్ సో ఈ మిషన్లో మనం తీసుకెళ్తున్న శాటిలైట్ ఏంటంటేనన్నా ముఖ్యమైన శాటిలైట్ ఇది చాలా వరకు కమర్షియల్ మిషన్ సో కమర్షియల్ మిషన్ అంటే సో మనకి ప్రాఫిట్ మేకింగ్గా లాంచ్ చేసిన కమర్షియల్ మిషన్ అనమాట సో ఈ మిషన్ గురించి తెలుసుకోవడంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం క్యారీ చేసేది టెలియోస్ సో టెలియోస్ టెలియోస్ టూ సో ఇది మనము లాంచ్ చేసే ప్రైమరీ శాటిలైట్ అనమాట ప్రైమరీ శాటిలైట్ సో ఇప్పుడు మీకు ఏంటంటేనన్నా ఒక డౌట్ రావాలి అంటే సార్ ఈ టెలియోస్ అంటే ఏంటి సార్ అనేది ఓకేనా తర్వాత ఏంటంటే దాన్న దీంతో పాటు ఇంకొక శాటిలైట్ కూడా లాంచ్ చేసినాం లుమిలైట్ ఓకేనా లుమిలైట్ ఓకేనా లుమిలైట్ ఫోర్ లిమిలైట్ ఫోర్ శాటిలైట్ కూడా మనము లాంచ్ అనేది చేస్తూ ఉన్నాం ఓకేనా సో కాకపోతే టెలియోస్ అంటే ఏంటి దాని యొక్క ముఖ్యత్వం ఏంటి అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి ఎందుకంటే సో ఇట్ ఈస్ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ సో ఎర్త్ మొత్తం అబ్జర్వ్ చేయడానికి అలాగే ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ మిషన్గా ఉంది సో లెట్ అస్ సింప్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ టెలియోస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెలియోస్ అనేది ఏంటో మనము తెలుసుకుందాం అన్న సో ఇది ఏ దేశానికి చెందిందో కూడా తెలుసుకుందాం కమర్షియల్ అంటే ఏంటి మన ఇండియాకి ప్రాఫిట్ అనే కదా సో అందువల్ల లెట్ అస్ అండర్స్టాండ్ టెలియోస్ సో టెలియోస్ అంటే ఏంటి ఈ టెలియోస్ టూ శాటిలైట్ గురించి మనం తెలుసుకుందాం ఓకేనా సో ఫస్ట్ మనకి మనకేంటంటేనన్నా ఇది ఏ దేశానికి చెందింది సో గుర్తుపెట్టుకోండి మనం లాంచ్ చేసినాం లాంచ్ చేసేది ఇండియా కానీ ఇండియా శాటిలైట్ కాదు సో ఇది ఎవరి యొక్క శాటిలైట్ సింగపూర్ ఇవే మనము క్రూషియల్గా తెలుసుకోవాలి సో సింగపూర్కి చెందిన శాటిలైట్ సింగపూర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సో ఇప్పుడు మనకేంటి నాన్న ఇది భూమిని అబ్జర్వేషన్ చేయడానికి భూమిని స్టడీ చేయడానికి మనం లాంచ్ చేస్తున్న శాటిలైట్ అనమాట సో ఆర్ యూ క్లియర్ నాన్న యూ మస్ట్ బీ క్లియర్ పిఎస్ఎల్వి ద్వారా మనం లాంచ్ చేస్తున్న ఈ యొక్క శాటిలైట్ అనేది సో శాటిలైట్ అనేది ఎందుకు ముఖ్యంగా ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికి ఒకే లైన్లో రెండు మూడు పాయింట్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్తో కావాల్సిన పాయింట్స్ వచ్చేసి చూడండి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఎవరు సింగపూర్ నుంచి లాంచ్ చేస్తున్నారు సింగపూర్ వాళ్ళది కానీ లాంచ్ చేసేది ఎవరు పిఎస్ఎల్వి అంటే ఇండియా అన్నమాట సో మెయిన్ క్యారియర్ కమర్షియల్ లాంచ్ అంటే ఏంటి మన పిఎస్ఎల్వి లాంచ్ ఇంజన్ అనేది మనకి లాభదాయకంగా వచ్చే విధంగా మనం వాడుకుంటున్నాం అనమాట సరే ఇక్కడ టెలియోస్ అనేది ఏం చేస్తుంది వాట్ ఇట్ విల్ డూ ఇట్ ఎర్త్ అబ్జర్వేషన్ అంటే భూమిని అబ్జర్వ్ చేయాలంటే ఏంటి క్లియర్ కట్ ఇమేజెస్ చేయాలి అవునా కదా సో అందుకని ఏంటంటే క్యాప్చర్ ఓకేనా సో క్యాప్చర్ శాటిలైట్ ఇమేజరీ సో మన శాటిలైట్ ఇమేజరీ అంటే సో ప్రాపర్గా శాటిలైట్ ద్వారా ఏంటంటే మన ఎర్త్ యొక్క ఇమేజెస్ అనేది అక్యూరేట్గానే తీసుకున్నారు సో ఇందులో స్పెషాలిటీ అంటే ఆల్ వెదర్ ఆల్ వెదర్ అంటే ఏంటంటేనన్నా వర్షం పడని మంచు పడని ఏ కండిషన్న ఉన్నాయి అది అలా మబ్బుల గుండా పెనట్రేట్ అవుతూ భూమిని క్లియర్ కట్ పిక్చర్ తీయగలిగిన కెపబిలిటీ ఉండే ఒక శాటిలైట్ అన్నమాట అలాగే ఈ శాటిలైట్ అనేది ఏంటంటేనన్నా ఏడు వందల యాభై కిలోగ్రామ్ల బరువు సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్ కిలోగ్రామ్స్ వెయిట్ అలాగే ఏంటంటే ఏంటంటేనన్నా ఇది ఏ ఆర్బిట్లో లాంచ్ చేస్తామంటే లో ఎర్త్ ఆర్బిట్ లో ఎత్ ఆర్బిట్లో లాంచ్ అనేది చేస్తున్నారన్నమాట నెక్స్ట్ సో ఇక్కడ ఇందులో ఏముంటుంది అంటే కన్నా సింగపూర్ సింథటిక్ అపర్చర్ రేడార్ సో ఇందులో అంత అద్భుతంగా ఫోటోలు తీయాలంటే ఆ ఫోటోలు తీసేది ఏంటి సో అది ఇదేనన్నా సింగపూర్ సింథటిక్ ఓకేనా సింథటిక్ యొక్క సింగపూర్ వాళ్ళు తయారు చేసిన సింథటిక్ అపర్చర్ రేడార్ సో సింగపూర్ వాళ్ళు తయారు చేసిన అపర్చర్ రేడార్ సింథటిక్ అపర్చర్ రేడార్ అనేది ఇమేజెస్ అనేది కలెక్ట్ చేస్తున్నాను సో ఎస్ఏఆర్ అంటారు ఓకేనా ఎస్ఏఆర్ అంటారు సో దీని ద్వారా ఏంటంటే వన్ మీటర్ రెజల్యూషన్ అంటే ఒక మీటర్ రెజల్యూషన్ అంటే ఏంటి ఒక మీటర్ నుంచి కూడా మనం అక్యురేట్గా ఒక ఇమేజ్ని కలెక్ట్ చేయగలిగిన పొటెన్షియాలిటీ ఉంది తర్వాత వన్ మీటర్ రెజల్యూషన్ అనమాట వన్ ఎం రెజల్యూషన్ డేటా అనేది ఉంటుంది తర్వాత ఇందులో స్పెషల్ ఏంటి తెలుసా వాళ్ళు తయారు చేసిన దాంట్లో ఆన్ బోర్డ్ అంటే ఈ శాటిలైట్తో పాటు ఫైవ్ హండ్రెడ్ జీబీ మెమరీ కార్డు మర్చిపోయారు అనుకుంటాను లేదన్నా దట్ ఈస్ వాట్ కాల్స్ ఈ ఆన్ బోర్డ్ రికార్డర్ ఆన్ బోర్డ్ రికార్డర్ అంటే ఫైవ్ హండ్రెడ్ జీబీ వరకు ఏంటంటే డేటాని రికార్డ్ చేసి స్టోర్ చేయగలదు అలాగే హై స్పీడ్ డౌన్ లింక్ అనేది ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయగలదు సరే ఈ శాటిలైట్ వల్ల ఉపయోగం ఏంటి సార్ భూమిని ఫోటోలు తీస్తున్నా నేను చేస్తున్నా ఏంటి ఉపయోగం సో యాక్చువల్గానన్నా హై రెజల్యూషన్ ఇమేజెస్ మనం చాలా జాగ్రత్తగా క్లియర్గా డీటెయిల్గా తీయగలుగుతున్నామంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు ఉపయోగపడుతుంది ఓకేనన్నా డిజాస్టర్ మేనేజ్మెంట్లో అన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్కి కానీ అలాగే రిసోర్సెస్ మన యొక్క వనరులను మానిటర్ చేయడానికి ముఖ్యంగా మానిటర్ చేయడానికి తర్వాత ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేయడానికి ఇలాంటి మల్టిపుల్ పర్పసెస్కి అనేది శాటిలైట్ ఉపయోగపడుతుంది అనేది క్లియర్ కట్గా అనేది చెప్పుకున్నారన్న దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ శాటిలైట్ అనమాట అదే మనము చూస్తున్న టేలియోస్ సో ఇది రీ రీసెంట్గా న్యూస్లో ఉన్నది అవన్నీ కూడా మనకు తెలుసు కాకపోతే ఇంకొక కొన్ని విషయాలు మనం చెప్తా చూడండి ఈఓఎస్ అంటారు అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటారే అంటే ఏంటి సో చూడండి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే ముఖ్యంగా మన భూమిని ఫోటో తీసి ఇవన్నీ చేయడానికి మనం యూజ్ చేసే శాటిలైట్ అనమాట ముఖ్యంగా ఏంటంటే రిమోట్ సెన్సింగ్ అంటాం ఓకేనా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని మనం ముఖ్యంగా ఏంటంటే సో కాల్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేది అంటూ ఉంటాము తరువాత చూడండి ఇక్కడ మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక శాటిలైట్ని ఎవరు లాంచ్ అయితే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ శాటిలైట్ ఓకేనా ఫస్ట్ ఏదంటేన స్పుట్నిక్ వన్ సో ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లేదంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనేది మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి లాంచ్ చేసింది ఏంటంటే స్పుట్నిక్ వన్ అనమాట సో ఇది ఎవరంటే సోవియట్ కింద సోవియట్ యూనియన్ తరపు నుంచి లాంచ్ చేశారు సోవియట్ యూనియన్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లోనే ఈ శాటిలైట్ అనేది మొట్టమొదటిసారిగా లాంచ్ చేశారనమాట ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఎప్పుడూ కూడా చాలా వరకు ఏంటంటే లో లెవెల్లోనే ఉంటుంది ఆ లో లెవెల్లో ఏంటంటేనైనా ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎత్తులోనే ఉంటుందన్నమాట చాలా వరకు మానిటర్ చేయడానికి డీటెయిల్స్ ఇవ్వడానికి వీటన్నిటికీ కూడా ప్రిసైజ్గా అనేది హెల్ప్ అవుతుంది కాకపోతే ఈవోయస్ గురించి తెలుసుకున్నారు టెలియోస్ గురించి తెలుసుకున్నారు మన ఇండియాలో ఈవోస్ శాటిలైట్స్ ఉన్నాయా అనేది మనకి ఇంపార్టెంట్ కదనన్నా అలా ఉంటే మన ఇండియాలో ఏ శాటిలైట్స్ని ఈవోస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కార్టో శాట్ మన ఇండియా శాటిలైట్స్ అంటే కార్టో శాట్ కానీ ఓషన్ శాట్ కానీ ఇవన్నీ కూడా ఏంటినన్నా సో ఇవన్నీ కూడా ఇండియా యొక్క శాటిలైట్స్ అనమాట తర్వాత మన ఇండియా తరపు నుంచి ఈఓఎస్లో వన్ టూ త్రీ ఫోర్ ఇలా మల్టిపుల్ శాటిలైట్స్ మనమే లాంచ్ చేస్తున్నాం సో ఇవన్నీ కూడా బెటర్ కమ్యూనికేషన్స్కి మనం అలా మనం లాంచ్ చేస్తున్నాం సో అలాగే ప్రస్తుతానికి మనకి నెంబర్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్సే మన ఇండియా కంట్రోల్లో ట్వంటీకి పైగా లొకేట్ అయ్యి ఉన్నట్టు చెప్తున్నారు సో ఇది ఒక అద్భుతం సో మనం ఏంటి ఒక కంటెంట్ని కొద్దిగా డీటెయిల్గా సైన్స్ అండ్ టెక్ పర్స్పెక్టివ్లో అనేది మనము చదివామన్నమాట సో ఇంకా కొద్దిగా డీటెయిల్గా చదివితే వెళ్తూనే ఉండొచ్చు బట్ మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కంటెంట్ కవర్ చేయాలి కాబట్టి లెటర్స్ గెట్ ఇన్ ఇట్ ఓకేనా సో దట్ ఈస్ వాట్ సో కాకపోతే అంతకంటే ముందు ఒక చిన్న విషయం చెప్పేస్తాను చూడండి లిమిలైట్ ఇంకొక శాటిలైట్ దాంతో పాటు కో డెవలప్మెంట్ పంపిస్తున్నారు అని సో అంటే ఆ మెయిన్ శాటిలైట్తో పాటు ఇంకా కొన్ని శాటిలైట్ పంపిస్తారు అలా పంపిస్తున్న శాటిలైట్ ఇది సో ఇది ఏంటంటే నాన్న ఎవరి ద్వారా డెవలప్ అవుతుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్కామ్ రీసెర్చ్ ఓకేనా ఇన్ఫోకామ్ రీసెర్చ్ అంటే ఏ స్టార్ అంటారు అంటే ఏంటంటే శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఇది కూడా సిగ్నూర్ సింగపూర్ చెందిందే బట్ అక్కడ స్టార్ అనే ఆర్గనైజేషన్ ద్వారా వారు డెవలప్ చేసింది ఇది జస్ట్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ మాత్రమే సో టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటంటే ఆ టెక్నాలజీని ఫ్యూచర్లో ఉపయోగించుకోవడానికి ఫస్ట్ టెస్ట్ చేస్తూ ఉంటాము అది సక్సెస్ అయ్యింది మన అనుకున్న పనికి ఉపయోగపడింది అంటే అప్పుడు మనం ఏంటంటే దీన్ని ఫుల్ ఫ్లెచ్గా డెవలప్మెంట్ చేస్తాం సో అందుకే లిమ్యూ లైట్ అనేది టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ లియో టూ అనేది మెయిన్ శాటిలైట్ అనమాట అలాగే స్టూడెంట్స్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో మీకు యూపీఎస్సి ప్రిపేర్ అవ్వడానికి ఫ్రీ మెంటార్షిప్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి అందిస్తున్నాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఫ్రీ మెంటార్షిప్ ఇస్తున్నాము సో మీరు ఈ మెంటార్షిప్కి ఎన్రోల్ చేసుకోవాలని సార్ నేను వర్క్ చేస్తూ ఉన్నాను సార్ వర్క్ చేస్తూనే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సార్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఒకవేళ పాసిబుల్ అంటే ఎలా మీరు హెల్ప్ చేయగలరు ఎలాంటి సాయం అందించగలరు కోర్సెస్ ఏమి అందించగలరు ఇలాంటి మల్టిపుల్ డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి విధంగా మనం ఏంటంటే ఫ్రీ మెంటార్షిప్ అందిస్తున్నాం ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో సో మీరు కోర్స్ డైరెక్ట్గా తీసుకోవాలనుకున్నారంటే మీకోసం ఏంటంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈఎంఐ పద్ధతిలో కూడా తీసుకోవచ్చు లేదా రికార్డెడ్ అనేది ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ లైవ్ అండ్ రికార్డెడ్ సిక్స్టీ థౌసండ్ రూపీస్కి మీరు కోర్స్ అనేది పొందొచ్చు ముప్పై ఏప్రిల్ వరకు ఈ యొక్క ఆఫర్ అనేది వ్యాలిడ్ అందుబాటులో అనేది ఉంటుంది సో దిస్ ఇస్ వాట్ అండి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు వారు మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటేనన్నా రీసెంట్గా ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ అనేది జరిగింది సో ఎక్కడ జరిగిందంటే ఏమన్నా దిస్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ కేరళ అనమాట కేరళలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఏంటంటే ఏమన్నా ఒక బావిలో ఓకేనా ఒక బావిలో ఏంటంటే స్లాత్ బియర్ అనేది పడిపోయి చనిపోవడం అనేది జరిగింది సో ఇది మీకు ఎన్విరాన్మెంట్ సంబంధితమైన న్యూస్ అలాగే మీకు ఏంటంటేన జిఎస్ పేపర్ త్రీలో కూడా వస్తుంది దట్ ఈస్ సో ఇక్కడ ఏంటంటే నన్న స్లాత్ బియర్ అనేది అక్కడ పడిపోయింది కదా ఈ స్లాత్ బియర్ అంటే ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి వాటి గురించి మనం తెలుసుకుండాలా సో ఇది పడిపోయి చనిపోతుందన్న దట్ ఈస్ వన్ సాడెస్ట్ థింగ్ ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఓకేనా వెల్నాడ్ ఓకేనా వెల్లనాడు అనే ప్రాంతంలో ఇక్కడ ఏంటంటే నన్న ప్రైవేట్ ప్రాపర్టీలో ఈ స్లాత్ బియర్ గురించి ఎందుకు చదవాలి అంటే చాలా వరకు అది ఎండేంజర్డ్గా అనేది ఉంది సో అంటే మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ వన్లో దాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే ఇవి అంత ఎక్కువ జనాభాలో లేవు అరుదుగానే ఉన్నాయి సో అందుకని ఏంటంటే ఏంటంటేనన్నా సో మేము వీటిని చాలా అనేది కాపాడుకుంటూ ఉండాలి సో ఇక్కడ చూ ఆర్ ఎంటేంజర్డ్ ఎండేంజర్డ్ స్పీసీస్ సో అందుకనే సో ఇక్కడ ఇచ్చినది న్యూస్ మాత్రమే కాకపోతే ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ వన్లో ఉండడం వల్ల సో మనం దీని గురించి మనం తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ స్టేటస్ గురించి కూడా దీని గురించి మనం తెలుసుకోవాలి సో లెట్ అస్ అండర్స్టాండ్ దిస్ ఎన్విరాన్మెంట్లో మీకు వస్తుంది సో అందుకనే ఇక్కడ చూస్తున్నాం సో బుక్స్లో ఇవి చెప్పారనన్నా స్లాత్ బియర్ అంటే ఏంటంటే క్లాసెస్లో ఇవి కవర్ కావు అందుకనే మనం ఇక్కడ డీటెయిల్గా అనేది కవర్ చేస్తున్నాం అంతే తేడా సో ఇక్కడ చూడండి స్లాత్ బియర్ అనేది ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో సో ఇది చూడండి మన సౌత్ ఏషియాలో అంటే ఏంటంటే అన్న శ్రీలంక కానీ అలాగే ఇండియా కానీ నెక్స్ట్ ఏంటంటే భూటాన్ నేపాల్ అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్లో నేపాల్ ఈ ప్రాంతాల్లో చాలా వరకు కొండల ప్రాంతాలు కాదు లో ల్యాండ్స్లో లో ల్యాండ్స్లో అంటే కొండలు కాని ప్రాంతాల్లో ఎక్కువగా అనేది ఇది కనబడుతూ ఉంటుంది చాలా వరకు ఈ స్లాత్ బియర్స్ అనేది ఏం తింటుంది సో చూడండి మిగతా స్పీసీస్ లా కాదు ఓకేనా సో ఇది మిగతా స్పీసీస్లా ఉండదు సో ఇది ఏం తింటుందంటే ఈట్స్ టర్మైట్స్ ఓకేనా ఈట్స్ టర్మైట్స్ అండ్ యాండ్స్ సో టర్మైట్స్ కానీ యాండ్స్ కానీ అలాంటి వాటిని తింటూ ఉంటుంది సో మిగతా బియర్ స్పీసీస్లా ఇది ఉండదు చాలా వరకు ఏంటంటేనన్నా క్యారీ ద కప్స్ ఇన్ దేర్ బ్యాగ్ ఒకటే క్యారీ దేర్ కప్స్ క్యారీ దేర్ కప్స్ ఆన్ దేర్ బ్యాగ్ ఆన్ దేర్ బ్యాగ్ అంటే చూడండి వాటి వీపు మీద ఓకేనా వాటి వీప్ మీద వాటి పిల్లల్ని ఎప్పుడు కూడా మోసుకుంటూ వెళుతుందనమాట సో అందుకని ఏంటంటే ఇట్ ఈ సో స్పెషల్ అలాగే చూడండి మీరు ఈ స్లాత్ బియర్ని ఆకట్టుకోవాలంటే ఏం చేయాల్సిన అవసరం వాటికి తేనె అంటే అంత ప్రేమ నన్న సో వెరీ ఫాండ్ ఆఫ్ హనీ సో వెరీ ఫాండ్ ఆఫ్ హనీ సో ఎక్కడ కానీ ఓకేనా ఎక్కడ కానీ హనీ ఉంటే అలా ఆకట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట హనీ అంటే పిచ్చ ప్రేమ దానికి సో అందుకనే దీన్ని ఏమంటాం హనీ బియర్ అని కూడా అంటాం ఏమంటాము హనీ బియర్ అని కూడా అంటాం స్టూడెంట్స్ అందరికీ చెబుతున్నాను మనం క్వాలిటేటివ్గా అద్భుతంగా కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం కాబట్టి మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో వేయండి ఫాలో అవుతూ రండి మీకోసమే ఈ నీట్ నోట్స్ కూడా రాస్తున్నాను సో ఇది కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అందుబాటులో ఉంటుంది వాటిని మీరు మాత్రం ఉపయోగించుకోవడం మాత్రం కాకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్ ఓకేనా టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ మీరు మెయింటైన్ చేస్తున్నారు అంటే అందులో ఈ నోట్స్ షేర్ చేయండి అన్న లెట్ దమ్ గెట్ యూస్ఫుల్ టు ఇట్ ఓకేనా సో ఇది తర్వాత ఏంటంటేనన్నా వీటి యొక్క హ్యాబిటేట్ సో చూడండి హ్యాబిటేట్ అంటే ఏంటి ఇవి ఎక్కడ నివసిస్తుంది మీకైతే ఇల్లుంది కానీ జీవులకి ఎక్కడ ఉంటుందన్న చాలా వరకు ఏంటంటేనన్నా ఇది ఫారెస్ట్ డెల్లర్స్ ఫారెస్ట్ డెల్లర్స్ అంటే ఏంటి ఎప్పుడూ కూడా అడవి ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది మనిషి మనుగడలోకి అనేది రాదనమాట అలాగే ఈ హ్యాబిటేట్స్ ఎప్పుడు కూడా ఏంటంటేనన్నా ట్రాపికల్ ఓకేనా ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్ ఎక్కువగా చల్లటి ప్రాంతాల్లో ఈ స్లాత్ బియర్స్ ఉండదు కానీ కొద్దిగా వెచ్చటి ప్రాంతాల్లోనే ట్రాపికల్ కానీ సబ్ ట్రాపికల్ వామ్ జోన్స్లోనే ఉంటుంది అలాగే దీని యొక్క ఇంటర్నేషనల్ స్ట్రాటజీ అంటే ఐయుసిఎన్ ప్రకారం దీన్ని వల్నరబుల్గా సో వల్నరబుల్గా అనేది తెలుపున్నారు తరువాత తర్వాత మనం సైట్స్ ఓకేనా సో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఆఫ్ ఇండేంజర్ స్పీసీస్ యొక్క ట్రీటీ యొక్క చూసారనుకున్నా చూసారనుకుంటే ఇందులో కూడా ఏంటంటే అపెండిక్స్ వన్లో అనేది ఉంచారు అంటే చాలా వరకు అరుదుగా లభించే అనిమల్స్ అన్నమాట అలాగే మన ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో నైన్టీన్ సెవెంటీ టూలో ఏంటి నేనైనా షెడ్యూల్ వన్లో అనేది ఉంచున్నారు ఎక్కడ ఉంచారు షెడ్యూల్ వన్లో అనేది వీటిని ప్లేస్ చేయడం అనేది జరిగింది సరే దీనికి వచ్చిన థ్రెట్స్ ఏంటి అసలైన సమస్యలు ఏంటి బాగానే ఉంది కదా సార్ అంటే మనం అడవిని ధ్వంసం చేస్తున్నాం అన్న అంటే వాటి యొక్క ఇంటిని కదా మనం ధ్వంసం చేస్తున్నాం సో అంటే ఏంటి హ్యాబిటేట్ లాస్ అనేది ముఖ్యమైన సమస్య తర్వాత ఏంటంటే ఏంటంటేనన్నా పోచింగ్ వేటగాళ్ళు ఓకేనా సో వేటగాళ్ళు దీని యొక్క బాడీ పార్ట్స్ కోసం ఓకేనా పోచింగ్ అనేది ఏంటంటే దీని యొక్క బాడీ పార్ట్స్ కోసం ఏంటంటే చాలామంది అనేది దీన్ని వేటాడుతూ ఉన్నారు తరువాత నన్న హంటింగ్ అలాగే ఏంటంటే చాలా వరకు నన్న ఇవి మన యొక్క పంట పొలాలను నాశనం చేస్తుంది చాలా వరకు అగ్రెసివ్ బిహేవియర్ అన్న అంత కూల్గా ఉండదు సో బీరని చూస్తే మనము అలా కదలకుండా ఉండిపోవాలంటారు ఎందుకంటే మనం పరిగెత్తామంటే మనకంటే వేగంగా పరిగెత్తా వచ్చి అటాక్ చేస్తుంది అన్నమాట సో ఇది అగ్రెసివ్ బిహేవియర్ కాబట్టి కొన్నిసార్లు పంట పొలాలని కొందరు మనుషులని అటాక్ చేయడం ఇలాంటివి జరుగుతుంది కాబట్టి వీటిని వేటాడేస్తారు అందువల్ల చాలా చాలా డేంజరస్ అన్నమాట దాట్ ఈస్ అబౌట్ అవర్ స్లాక్ పీర్ పాపం పసిప్రాణం ఒకటి పోయింది ఓకేనా సో నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దామా సో ఇక్కడ చూడండి ట్యూబర్ కొలెసిస్ టీబీ పట్ల న్యూ ఎడ్జ్ టు ఫైట్ ద టీబీ సో చూడండి ఇది హెల్త్ గవర్నెన్స్ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ వాటిలో మీకు వస్తుంది దిస్ హ్యాస్ అ మేజర్ ప్రామినెన్స్ అన్న గుర్తుపెట్టుకోండి టీబీ ప్రవలెన్స్లో ఇండియా అనేది వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా ఉంది సో టీబీ తగ్గించడంలో మనము చాలా ప్రయత్నాలు అనేది చేయాల్సి ఉంది జిఎస్ పేపర్ టూలో మనకి వచ్చే ఆర్టికల్ ఇది సో డిజీజెస్ హెల్త్ సోషల్ జస్టిస్ ఇలాంటి ఆర్టికల్స్లో ఇది వస్తుంది ఓకేనన్నా సో ఇక్కడ నన్న రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే చూడండి వన్ వరల్డ్ సో చూడండి వన్ వరల్డ్ టీబీ సమిట్ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే వన్ వరల్డ్ టీబీ సమిట్ అనేది కండక్ట్ చేశారు ఈ సమిట్ ఎక్కడ కండక్ట్ చేశారు అనేది ప్రశ్న సో ఈ యొక్క సమ్మిట్ అనేది ఏంటంటేనన్నా సో ఈ యొక్క మీటింగ్ అనేది సమ్మిట్ అనేది వారణాసిలో కండక్ట్ చేశారు ఎక్కడ కండక్ట్ చేశారు వారణాసిలో అనేది కండక్ట్ చేశారు సో అందుకని ఏంటంటే దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ సో మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తరపు నుంచి కూడా ఇది కండక్ట్ చేశారు సో అలాగే ఏంటంటే ఏంటంటేనన్నా సో ఇదేలాగా వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా సో టీబీ వరల్డ్ ట్యూబర్ క్లాసెస్ ఇప్పుడు కండక్ట్ చేసింది కాదు అంతకు ముందు అది వరల్డ్ టీబీ డే ఓకేనా వరల్డ్ టీబీ డే ఎప్పుడంటే మార్చ్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ నాడు మన పిఎం కూడా మాట్లాడారు ఎలాగైనా సరే మనము కొత్త ఇన్నోవేషన్స్ని అంటే టీబీ అనే ఒక విషయాన్ని ఆ రోగాన్ని నిర్మూలించడానికి పరిపూర్ణంగా మనం రిమూవ్ చేయడానికి ఏంటంటేనన్నా ఇన్నోవేషన్ మనము కొత్త విషయాలను కనుగొనాలి అలాగే ఏంటంటే న్యూ స్ట్రాటజీస్ అనేది తేవాలి పాత స్ట్రాటజీస్ వర్కౌట్లా పాపం అప్పుడు ఖచ్చితంగా ఏంటి మనం న్యూ స్ట్రాటజీస్ అనేది తేవాలనేది మనము చెప్తున్నారన్నమాట సో తర్వాత ఏంటంటే ఏంటంటేనన్నా ఆల్రెడీ ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ఫాలోయింగ్ అ వన్ పాత్ మనం ఏంటంటే ఏంటంటేనన్నా మల్టీ ప్రొలాంగ్డ్ పాత్ మనం ఫాలో అయ్యే పాత్ ఏంటి మల్టీ ప్రొలాంగ్ అంటే పలు ప్రయత్నాలు అనేది మనం చేస్తున్నాం మల్టీ ప్రొలాంగ్డ్ పాత్ అనేది దీన్ని నిర్మూలించడానికి అనేది మనము చేస్తున్నాం కాకపోతే ఈ యొక్క టీబీని నిర్మూలించడంలో మనం చేసే ప్రయత్నానికి మనకి అతి ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంటంటే మనము కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత టీబీ డెత్స్ కూడా ఎక్కువ అయ్యాయినన్నా సో కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత మనకి ఎన్నో గుణపాఠాలు అనేది నేర్పించింది సో ఈ కోవిడ్ నైన్టీన్తో మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి మనం వాటిని ఎలా సక్రమంగా మనము చేయాలి అనేది మనకి అర్థమవుతుంది ఏంటంటేనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా హెల్త్ కేర్ సిస్టమ్ సో మన ఆరోగ్య శాఖను మెరుగుపరచాలి హెల్త్ కేర్ సిస్టమ్స్ ఏదైతే ఉంటున్నాయో ఆ హెల్త్ కేర్ సిస్టమ్స్ అనేది మనం బెటర్గా అనేది డెవలప్ చేయాలి హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ చేయాలనేది మనకి కోవిడ్ వచ్చినాక అందరికీ తెలిసింది హాస్పిటల్లు బెడ్లు ఆక్సిజన్లు అన్నీ కూడా లేక చనిపోయారు కదా సో అందువల్ల వాటిని మనం మెరుగుపరచాలి అలాగే ఈ హెల్త్ కేర్ సిస్టమ్స్ అనేది పర్టికులర్గా ఎవరికంటేనన్నా లో అండ్ మిడిల్ ఎవరిదైనా కానీ ప్రాణం ప్రాణమే కదనన్నా సో అందుకనే లో అండ్ మిడిల్ ఇన్కమ్ ప్రాంతాల్లో మనము ఇన్కమ్ ఉంటున్న ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మనము ఈ యొక్క హెల్త్ కేర్ సిస్టమ్ అనేది మెరుగ్గా అనేది డెవలప్ చేయాలి అలాగే ఏంటంటేనన్నా ఈ యొక్క టీబీ అనేది ఇన్ఫెక్షియస్ ఇన్ఫెక్షియస్ అంటే ఏంటి సో ఈజీగా అనేది స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఏంటంటేనన్నా మనము జాగ్రత్తగా అందరినీ క్వారంటైన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి హాస్పిటల్స్లో అందరినీ గుంపులు గుంపులు ఒకచోటో తోసేయకుండా వాళ్ళకంటూ ఏంటంటే ఏంటంటేనన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అలాగే ఏంటంటే హెల్త్ వర్కర్స్ ఓకేనా హెల్త్ వర్కర్స్ సఫిషియెంట్గా ఉండాలి సో ఒకరినొక రూమ్లో వేస్తే కరెక్ట్గా చూడడానికి హెల్త్ వర్కర్స్ అనేది కూడా మనకు ఉండాలి తర్వాత మెడిసిన్స్ ఉండాలి ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు దీంతో సఫర్ అవుతున్నారు మెడిసిన్స్ ఉండాలి డయాగ్నోస్టిక్స్ అలాగే మీకు జబ్బు వచ్చిందనుకోండి ఇదే జబ్బు వచ్చిందని ఎలా చెప్తారు సో మనకి టెస్ట్ చేస్తేనో వెంటనే చెక్ చేస్తేనో తెలుస్తుంది సో దాన్ని మనం డయాగ్నసిస్ అంటాం సో డయాగ్నోస్టిక్ టూల్స్ అనేది మనకు ఉండాలి సో ఎందుకంటే వెంటనే ఏ జబ్బో తెలిసిందంటే దాన్ని తగినటువంటి మందుని వాడి మనం తగ్గించుకోవచ్చు తర్వాత ఏంటంటే అన్నా మనం ఏంటంటే గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎన్నో ప్రోగ్రామ్స్ ఓకేనా ప్రోగ్రామ్స్ లాంచ్ చేయాలి ప్రోగ్రామ్స్తో పాటు అవేర్నెస్ లాంచ్ చేయాలి అవగాహన అందించాలి ప్రజలకి తర్వాత క్యాంపెయిన్స్ అరేనన్నా సో ఇలాంటి జబ్బు ఉంది సో మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాలి అవునా కదా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కూల్ డేసు కాలేజ్ డేస్ ఇలా అవగాహన తీసుకొచ్చారంటే ఫ్యూచర్ డేస్లో ప్రజలను మనం కాపాడుకోవచ్చు అనేది ఇక్కడ వాస్తవం తరువాత సో రీసెంట్గా చూసుకున్నాము అంటే ఈ యొక్క టీబీ ప్రబలెన్స్ అనేది మనకి చాలా 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 ఎక్కువగా అవుతున్నట్టు చెప్తున్నారు మనము ఎలాగైనా సరే టీవీని అనే టీబీ అనేది మనం నిర్మూలించాలని ఫిక్స్ అయిపోయాం అలాగే మనకు వచ్చిన సమస్య అంటే డ్రగ్ రెసిస్టెన్స్ మనం మందులు మారుతున్నాం ఆ మందులకు పనిచేయట్లే ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ యొక్క తలన పోయిపోయింది అంటే మన దగ్గర ఉండేదో కొన్ని మందులు ఆ మందులు ఇచ్చినా కానీ తగ్గట్లేదబ్బా అంటే అదే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ సో అంటే ఆ యొక్క జబ్బు అనేది ఆ మందులను ఎదిరించే స్తోమతకు వచ్చేసింది అనమాట అంటే ఆ మందులను ఫైట్ చేయగలిగిన కెపాబిలిటీ వచ్చేసింది కాబట్టి దాట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట సో అలాగే ఏంటంటేనన్నా గవర్నమెంట్ అనేది చాలా వరకు ఈ టీబీ పరంగా వ్యాక్సిన్ డెవలప్మెంట్ అనేది ఉన్నారు సో టీబీకి మనం ఎప్పుడు కూడా యాంటీబాడీస్ యాంటీబ్యాక్టీరియస్ ఇవన్నీ ఇస్తుంటాము యాంటీబయాటిక్స్ ఇస్తుంటాం కాకపోతే ఈ టీబీకి అగెయిన్స్ట్గా మనం ఫైండ్ చేయడానికి యాక్ ఒక ఎఫెక్టివ్ వ్యాక్సిన్ మీద కూడా వర్క్ చేస్తున్నాం సో ఏంటంటే ఏంటంటేనన్నా వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నాం ఆ వ్యాక్సిన్ డెవలప్మెంట్కి తగినటువంటి ట్రయల్స్ అనేది పోతుంది ఓకేనా ట్రయల్స్ అంటే టెస్టింగ్ ఫేజెస్ అనేది పోతుంది సో వ్యాక్సిన్ కానీ కంప్లీట్గా సక్సెస్ అయ్యిందండి ఇట్ క్యాన్ క్రియేట్ ఎ బిగ్గర్ చేంజ్ అన్నారు సో అందుకనే ఏంటంటే నన్నా సో కొత్త రకంగా ఒక వ్యాక్సిన్ డెవలప్ చేశారు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో చూడండి దాన్ని ఏమంటారంటే బెసిల్లే ఓకేనా బెసిల్లే క్యాల్మెటే బెసిలే క్యాల్మెటే గ్యూరైన్ బీసీజీ అంటారు ఓకేనా బెసిలే గ్యాల్మెటే గ్యూరైన్ బీసీజీ వ్యాక్సిన్ అంటారు ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది ఏంటంటే అనన్నా చాలా వరకు ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ నుంచి మనకి సంరక్షణను కలిగిస్తుంది అంటున్నారు సో తర్వాత ఏంటంటేనన్నా సో పిఓసిటీస్ ఓకేనా పిఓసిటీస్ అంటే టెస్టింగ్స్ అనమాట సో త్వరగా టెస్ట్ చేసి మనకి ఫైన్ చేయడానికి అనేది హెల్ప్ అవుతుందనే చెప్తున్నారు సో అలాగే ఇంకా ఏంటంటే కొత్త థెరపీసు కొత్త మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనం ఇన్నోవేషన్ చేస్తున్నాము మన యొక్క మెడికల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేస్తున్నాము ఇవన్నీ దేనికి దారితీస్తుంది ఎలాగైనా సరే మనం ఈ సిచ్యువేషన్ని దాటుకొని రావాలి ఈ టీబీని నిర్మూలించాలి అనే మన యొక్క గట్టి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ఆర్టికల్ అనేది మీకు తెలుపుతుంది చూడండి ఇక్కడ చూడొచ్చు ఆర్టికల్ అనేది కోవిడ్ నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి తర్వాత ఈ వ్యాక్సిన్ ప్రియారిటీస్ ఏంటి సో చూడండి బీసీజీ చెప్పానా సో అది అలాగే కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్స్ ఎలాగైతే మనం డెవలప్ చేసామో విధంగా ఏంటంటే టీబీకి కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే టెస్టింగ్ లైన్స్ జరుగుతుంది టెస్ట్ అవన్నీ సరిగా జరిగిందంటే తర్వాత ఏంటంటే మనము త్వరగా అనేది టెస్ట్ చేసుకోవచ్చు అలాగ పిఓసిటీస్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ అంటే ఏంటంటేన మనం కోవిడ్ వచ్చినాక ఈ మధ్య ఏంటి మనం హాస్పిటల్ పోయి టెస్ట్ చేయాల్సిన ఉండాలి మనం ఇంటి వద్దనే టెస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా పిఓసిటీస్ అనేది ఏంటంటే టీబీ అనేది మనము హాస్పిటల్ వెళ్లకుండా మనం డయాగ్నోస్ట్ కాస్ట్ తగ్గించుకునే విధంగా ఇంటి వద్దనే ఉండి మనం టెస్ట్ చేయగలిగిన కొన్ని ఎక్విప్మెంట్స్ అనేది రెడీ చేస్తున్నాం అనమాట సో ఇవన్నీ కూడా టీబీని ఫైట్ చేయడానికి పాత పద్ధతులు సరిపోవు కోవిడ్ వచ్చిన తర్వాత మనకు ఒక లెసన్ వచ్చి నేర్చుకున్నాము టీబీని మనం కొత్త తరహాలో ఫైట్ చేయాలి అనేది సో అదే ఈ ఆర్టికల్ చెబుతున్న ఒక అతి ముఖ్యమైన విషయం వి హార్ నోన్ అబౌట్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ద కంటెంట్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్న కాకపోతే ఈ ఆర్టికల్ నేను వివరించబోయేది లేదు నోట్స్ అనేది ఇవ్వబోయేది లేదు ఎందుకు సార్ అంటే దీనికి సంబంధితమైన ఆర్టికల్ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ అనేది చూసాం ఏమన్ సో ఈరాన్కి సౌదీ అరేబియాకి మధ్య ఉన్న సమస్యను సాల్వ్ చేసుకొని వాళ్ళు సంధి కుదుర్చుకోవడానికి మనం ఏంటంటే బీజింగ్ అకాడ్ చైనా బ్రోకర్ చేసి చైనా మధ్యస్థం చేసి ఒకవైపు మనందరికీ తెలిసిన సమస్య దీని గురించి వివరంగా చెప్పేశాను ఇంతకుముందు వీడియోస్ చూడండి అక్కడ అర్థమవుతుంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఓకే సో కొత్త వాళ్ళు ఉన్నారంటే కూడా ఇక గో అని చెక్ అన్న సిరియా ఇష్యూ ఏమన్ ఇష్యూ తర్వాత ఈరాన్ ఇష్యూ సౌదీ అరేబియా ఇష్యూ రష్యా ఇష్యూ అన్నీ మనం డీటెయిల్గా చూసాం సౌదీ అరేబియాకి ఈరాన్కి ఎప్పటి నుంచో పడదు సో ఆల్రెడీ దీనికి ఏంటంటే యూఎస్ ఎప్పుడు కూడా మంట పెడుతూనే ఉంటుంది కానీ ఈసారి ఏంటంటే ఇలా కాదు అనేసి చైనా ఎంటర్ అయింది చైనా ఏం చేసి వీళ్ళిద్దరిని కూడా మాటల్లోకి పెట్టి సంధి కుదిర్చింది సో ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు ఎక్కడ కలిశారు ఎక్కడ మాట్లాడుకున్నారు ఎక్కడ ఒకటిగా ఒక అగ్రిమెంట్ చేశారంటే దట్ ఈస్ ఇన్ బీజింగ్ సో దాన్నే బీజింగ్ అకాడ్ అని అంటారు దట్ ఈస్ వాట్ సో తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ సో ఆలివ్ బ్రాంచ్ ఎఫెక్ట్ ఇక్కడ చాలా చాలా సెన్సిటివ్ యూపీఎస్సి మెయిన్స్లో స్టూడెంట్స్ అందరూ కూడా చేసే తప్పు ఈ పాయింట్లో మనం తెలుసుకున్నాం ఆలివ్ బ్రాంచ్ ఎఫెక్ట్ అంటే ఏంటి నాన్న ఎప్పుడైనా కానీ పీస్ అంటే శాంతియుతంగా వెళ్ళాలనుకున్నప్పుడు తెల్ల జెండా గుర్తుంది కదా దాంతోపాటు ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోండి ఆలివ్ బ్రాంచ్ ఆలివ్ చెట్టు యొక్క బ్రాంచ్ అనేది కొమ్మ అనేది ఏంటంటే ఒకరికి ఇస్తున్నారు అంటే అది శాంతియుతంగా మనము ఒక సమస్యను పరిష్కరించుకోవాలి అనేది మీనింగ్ సో ఆయిల్ బ్రాంచ్ ఎఫెక్ట్ అంటే ఇదే అంటే ఏంటంటే సౌదీ అరేబియా అండ్ ఈరాన్ రెండింటి మధ్య ఉంటున్న గొడవలను సమస్యలను సుమూహంగా శాంతియుతంగా ప్రశాంతంగా సాల్వ్ చేసుకొని పీస్ అకార్డ్ చేశాము అనేదాన్ని ఆయిల్ బ్రాంచ్ ఆలివ్ బ్రాంచ్ ఎఫెక్ట్ అంటాం వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ అన్నా అసలు నేను ఫిదా ఆర్టికల్ బోరింగ్ కానీ ఎందుకంటే నేను టైమ్స్ నేనే మీకు చెప్పాను మళ్ళీ అదే ఆర్టికల్ ఎందుకు చెప్పేదని చెప్పట్లేదు కానీ ఈ యొక్క టర్మ్ చూసారా ఇది అద్భుతం నాన్న సో అద్భుతమైన టర్మ్ సో ఇలాంటివి మనం ఖచ్చితంగా మెయిన్స్లో ఇలాంటి టర్మ్స్ ఉపయోగిస్తారు ఎక్కడైతే పిల్లలంతా కూడా చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేస్తూ ఉంటారు సో చూడండి ఈరాన్ అండ్ సౌదీ అరేబియా ఒకసారిగా ఈ ఆర్టికల్లో ఒకలా ట్రావెల్ చేద్దాము ఈరాన్ అండ్ సో సౌదీ అరేబియా ఏంటంటే బీజింగ్లో మాట్లాడుకున్నారు డిస్కస్ చేసుకున్నారు తర్వాత ఏంటంటే వారి యొక్క ఎంబసీస్ అనేది ఓపెన్ చేసుకునేసి డైరెక్ట్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా రెండు దేశాల మధ్యలో ఏంటంటే ట్రావెల్ చేయడానికి అనేది ఒప్పుకుంటూ ఉన్నారు ఓకేనా సో తర్వాత ఏంటంటే నన్న ఇద్దరు కూడా ఏంటంటే డిప్లొమాటిక్ టైప్స్ అంటే రెండు దేశాల మధ్య సత్సంబంధాన్ని ఏడు సంవత్సరాలుగా మూసివేయబడడం జరిగింది సో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేశారు తర్వాత తీసుకున్నారంటే సౌదీ అండ్ ఓమన్ నుంచి కూడా డిప్లొమాట్స్ ఏమన్ క్యాపిటల్ అయినా సనా అనే ఒక ప్రాంతానికి వెళ్ళారు అక్కడ ఏంటంటేనన్నా సో అక్కడ ఉన్న సిరియన్ ప్రెసిడెంట్ అయినా సో తర్వాత ఏంటంటే అక్కడ సంధి కూర్చుకోవడానికి సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా చేశారు తర్వాత ఏంటంటే బషర్ అల్ అసాద్ అని కూడా ఏంటంటే చాలా వరకు అలా సపరేట్ చేసి పెట్టేశారు ఎంతో కాలంగా సో అతన్ని కూడా ఇంటిగ్రేట్ చేయడానికి అనేది మాటలు అనేది డిస్కస్ చేస్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఏమన్లో ఏంటంటే ప్రశాంతతను అనేది ఈ దేశాలు అనేది కూడా ముందుకొస్తూ ఉన్నాయి ఈ సౌదీ ఈరాన్ మధ్య ఒక సంధి కుదర్చడం అనేది ఆ ఏమన్లో ఉంటున్న హౌతి రిబల్స్ ఉంటున్న తిరుగుబాటుదారుల యొక్క ఆ గొడవలు కానీ వాటన్నింటినీ సాల్వ్ చేసి శాంతియుతంగా అక్కడ ప్రశాంతంగా కంటిన్యూ అవ్వడానికి అలాగే ఏంటంటే సనా అనేది క్యాపిటల్ ఆఫ్ ఏమన్ సో అక్కడ ఎంతో కాలం ఎయిర్పోర్ట్ అనేది క్లోజ్ అయిపోయి ఉంది సో ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేశారు అలాగే హొడైడా పోర్ట్ అనేది కూడా ఏంటంటే దాని యొక్క రెస్ట్రిక్షన్స్ అనేది రిమూవ్ చేశారు హౌతి రిబల్స్ మెల్లమెల్లగా ఆ దేశాన్ని ఫంక్షనింగ్లోకి తీసుకొస్తున్నారు ఎందుకంటే నన్ను వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటే అన్ని రిచ్ కంట్రీస్ అనుకోకండి ఏమన్ అనేది ఒక రకంగా చాలా వరకు డిస్టర్బ్డ్ పేదరికంలో ఉంటున్న వన్ ఆఫ్ ద క్రూషియల్ కంట్రీ అనమాట సో అందుకనే ఏంటంటే మెల్లమెల్లగా ఆ ఎకనామిక్ డిఫికల్టీ అనేది ఈ రెండు దేశాల మధ్య సంధి కుదుర్చుకోవడంతో ఒక పాజిటివ్ సైన్ చూడడంతో ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్ అనేది చెప్తున్నారు సో దీని ద్వారా ఏంటంటే ఐడియాలజికల్ పొలిటికల్ ట్రైబల్ సెక్టోరియల్ లైన్స్ వేరు వేరు కారణాలతో మనం విడిపోయి ఉన్నా కానీ ఇక్కడ నుంచి గొడవలను పక్కబెట్టి దేశాలన్నీ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ వైపు మనం ముందుకు పోవాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఏంటంటేనైనా ఏమని ఈ ప్రాంతంలో డిజబోటీ దగ్గర బాల్ ఏ మ్యాండే అనే ఒక స్ట్రైట్ ఉంటుంది కోట్రో ఐలాండ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా గల్ఫ్ ఆఫ్ ఈడెన్ ఇవన్నీ కూడా జాగ్రఫికల్గా ఇంపార్టెంట్ ప్లేసెస్ దానికి కూడా ఏంటంటే చాలా వరకు స్ట్రాటజికల్ రూట్ అనమాట తర్వాత ఏంటంటేనన్నా సిరియాలో కూడా టర్కీ మరియు సిరియా మధ్య ఉంటున్న సమస్య కూడా ఏంటంటే త్వరలో అనేది ఎండకు వచ్చేస్తుంది అనేది వారు చెప్తున్నారు సో ఇవి సో అలాగే ఏంటంటే మెల్ల మెల్లమెల్లగా ఏంటంటే అన్నా ప్రాంతీయంగా వచ్చేసి సౌదీ అరేబియా అనేది యుఎస్ పైన ఇంకో దేశం మీద ఆధారపడకుండా ఆ రీజియన్లో చూడండి బిగ్ బ్రదర్ స్ట్రక్చర్ అంటారు అంటే ఏంటంటే బిగ్ గాడ్ ఫాదర్ కానీ బిగ్ బ్రదర్ కానీ ఇప్పుడు చూడండి సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఏది తోపు అంటే మన ఇండియానే అలాగే మొత్తం ప్రపంచాల్లో యూఎస్ వస్తుంది యూరోప్లో అంటే ఒక కంట్రీ వస్తుంది జర్మనీ ఫ్రాన్స్ చాలా ప్రాముఖ్యత యూకే కూడా అదేవిధంగా మనము వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలా వరకు ప్రామినెన్స్లోకి రాగలిగిన కంట్రీ ఒకటే ఉంది సౌదీ అరేబియా కానీ ఇంతకాలం వారి యొక్క వారి యొక్క వాల్యూ అనేది గుర్తించలేకపోయారు కాకపోతే ఈసారి చూసుకున్నాము అంటే మెల్లమెల్లగా ఏంటంటే ఎమర్జింగ్ పవర్గా అనేది ఈ యొక్క సౌదీ అరేబియా రైజ్ అవుతుంది ఎప్పుడు కూడా నన్న సౌదీ అరేబియా పవర్ఫుల్ అవ్వాలంటే అందరితో ఏంటంటే ఫ్రెండ్షిప్ ఉండాలన్నమాట సో అందుకని ఏంటంటే ఇక్కడ సౌదీ అరేబియా రీసెంట్గా ఏంటంటే ఈ యొక్క ఈస్ట్ కన్ ఈస్టర్న్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా రష్యా అందరితో కూడా సంధి కుదుర్చుకుంటూ ఉంది అలాగే ఈ మధ్య డైలాగ్ పార్ట్నర్గా కూడా మెంబర్షిప్ ఇచ్చారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో అలాగే ఏంటంటే సౌదీ అరేబియా వచ్చేసి బ్రిక్స్లో కూడా నేను మెంబర్ అవుతాను అనేది అడుగుతున్నాను సో సౌదీ అరేబియా చూడండి వెపన్స్ అనేది యుఎస్ నుంచి మాత్రమే కాదు ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేది చైనా నుంచి కూడా కొనడం అనేది జరుగుతుంది చైనా నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఏంటంటే వాళ్ళు సొంతంగా మిసైల్స్ తయారు చేయడానికి కూడా రెడీ అవుతున్నారు అలాగే సౌదీ అండ్ రష్యా రెండింటికి యొక్క పార్ట్నర్షిప్ అనేది ఒపక్ ప్లస్ కంపెనీ అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క పార్ట్నర్షిప్స్లో కూడా చాలా వరకు పాజిటివ్ వైబ్స్ అనేది పోతుంది సో అలాగే అన్న సో ఓవరాల్గా ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఎప్పుడైతే వెస్ట్ ఏషియాలో అరబ్ దేశాల్లో ప్రశాంతత అనేది వస్తుందో అప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఎకనామిక్ స్టెబిలిటీ ఎకనామిక్ గ్రోత్ అలాగే పీస్ ఇలాంటివన్నీ కూడా ఇంకా అద్భుతంగా వస్తుందనేది ఈ ఆర్టికల్ ద్వారా చెప్పింది అనమాట సో గైస్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్లో వద్దాం సో ఇది జిఎస్ పేపర్ టూలో వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇక్కడ మీకు ఒక టాపిక్ వస్తుంది ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అన్న దాన్ని ఏమంటే ఈట్ రైట్ ఫుడ్ ఇనిషియేటివ్ సో ఈట్ రైట్ ఫుడ్ ఓకేనా ఈట్ రైట్ ఫుడ్ ఈట్ రైట్ ఫుడ్ స్ట్రీట్స్ ఓకేనా ఈట్ రైట్ ఫుడ్ స్ట్రీట్స్ అనమాట ఇది ఒక ఇనిషియేటివ్ సో ఈ ఇనిషియేటివ్ స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట సో గుర్తుపెట్టుకోండి సెంట్రల్ గవర్నమెంటు సో ఇది యొక్క ఇనిషియేటివ్ తెచ్చింది ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చినట్టే హెల్త్ మినిస్ట్రీ చాలామంది ఏంటంటే ఫుడ్ సెక్టార్లోకి వెళ్ళిపోతారు హెల్త్ మినిస్ట్రీ ఏంటంటే ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్స్ తినాలి అనే దానికోసం అలాగే ఫుడ్ స్ట్రక్చర్లో చాలామంది ఫుడ్ బోన్ ఇల్నెస్కి గురైపోతున్నారు ఏంటంటే గవర్నమెంట్ కూడా అర్థమైపోయింది ఎవరు ఇళ్లలో ఉండేది లేదు బయట అనేసి కాకపోతే తినేది తింటున్నారు సరైన ఫుడ్ ఇద్దాము అనేది ఫిక్స్ అయిపోయారు సో ఏంటంటే హెల్త్ మినిస్ట్రీ అండ్ హెల్త్ మినిస్ట్రీతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఓకేనా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఈ సార్ ఈ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్కి ఇందులో ఏం డ్యూటీ సార్ అంటే అర్బన్ అఫైర్స్ అన్నప్పుడు మీకు అర్థమైపోతుంది అంటే ఏంటి సిటీస్లో ముఖ్యంగా ఇది గ్రామ స్థాయిలో స్థాపింపబోయేది కాదు ముఖ్యంగా ఏంటంటేనన్నా ఇది ఏంటంటే ఈ యొక్క హెల్త్ మినిస్ట్రీ నుంచి కూడా ఏంటంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటంటే అన్న ఒక్కొక్క డిస్టిక్లో ఓకేనన్నా ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఏంటంటేనన్నా హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్లో ఓకేనా హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్లో ఏంటంటేనన్నా హండ్రెడ్ ఈ ట్రైట్ ఓకేనా హండ్రెడ్ ఈ ట్రైట్ ఫుడ్ స్ట్రీట్స్ అనేది రెడీ చేస్తున్నారు అంటే సో ఫుడ్ స్ట్రీట్స్ మీరు వైజాగ్ వల్ల హైదరాబాద్ వల్ల ఏంటంటే మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటారు సో నేనైతే ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్నాను కాబట్టి ఐ ఎక్స్పీరియన్స్ చేసిన సో మీరు చూడొచ్చు సాయంత్రం పూట డాబా గార్డెన్స్ సైడ్ వెళ్ళారంటే మొత్తం ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది సో అదే ఇనిషియేటివ్ ఇది నాన్న కాకపోతే ఇది ఏదైతే దేశవ్యాప్తంగా రాబోతుంది ఇది ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ అంటాను ఫ్యూచర్లో ఇది చాలా ప్రామినెన్స్లోకి వస్తుంది ఈ ఇనిషియేటివ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే స్టార్టింగ్ ఓకేనా స్టార్టింగ్ వీటిని పెట్టుబడి అంటే స్టార్ట్ చేయడానికి నాన్న ఒక్కసారి ఒక సిటీలో ఒక్క చోట ఒక ట్వంటీ థర్టీ షాప్స్ ఎస్టాబ్లిష్ చేశాను అంటే ఫుడ్ షాప్స్ తర్వాత అది హైలైట్ అయిపోతుంది అన్న సో ఒక జోన్ అనేది డెవలప్ అయిపోతుంది సో దీనికోసం ఏంటంటే నన్ను ఒక డిస్టిక్కి అంటే ఒక ఫుడ్ స్ట్రీట్కి ఒక డిస్టిక్ అంటే వన్ క్రోర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది వన్ క్రోర్ ఫార్ ఫుడ్ స్ట్రీట్ సో ఒక ఫుడ్ స్ట్రీట్ రెడీ చేయడానికి కానీ అలాగే ఏంటంటే ఏంటంటేనన్నా లేదంటే కూడా ఒక డిస్టిక్కి ఏంటంటే ఒక కోటి రూపాయలు అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుంది స్టేట్స్కి అండ్ యూనియన్ టెరిటరీస్కి తరువాత ఏంటంటే ఇందులో ఏంటంటేనన్నా సేఫ్ అండ్ హెల్తీ ప్రాక్టీసెస్ సో సేఫ్ అండ్ హెల్తీ ప్రాక్టీసెస్ చేయాలి గవర్నమెంట్ ఆథరైజ్డ్ కాబట్టి సేఫ్ అండ్ హెల్తీ ప్రాక్టీసెస్ ఉంటుంది అనేది వారు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా వీటి మీద నిఘా అనేది ఉంటుందన్నమాట సో అలాగే ఈ యొక్క మిషన్ ఈ యొక్క ఇనిషియేటివ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రాం అనేది నేషనల్ హెల్త్ మిషన్లో భాగమే అనమాట సో చూడండి నేషనల్ హెల్త్ మిషన్ ఆరోగ్యకరమైన భోజనం తినడం కోసం నేషనల్ హెల్త్ మిషన్లో భాగం అన్నమాట సో అందులో భాగంగా వీరు దీన్ని డెవలప్ చేస్తున్నారు అలాగే ఏంటంటే దీని మీద నిఘా ఉంచడానికి ఏంటంటే స్పెషల్ టీమ్ ఉంటుంది ఓకేనన్నా స్పెషల్ టీమ్ ఉంటుంది స్పెషల్ టీమ్ కానీ టెక్నికల్ సపోర్ట్ సపోర్ట్ ఉంటుంది అదంతా కూడా స్పెషల్ సపోర్ట్ అనేది ఎవరిస్తారు ఎవరు దీన్ని పెర్వ్యూ చేస్తారు అంటే ఫుడ్ స్టాండర్డ్ ఓకేనా సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు వీటి మీద నిఘా ఉంచి అనేది చూస్తుంటారు అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పాను ఫైనాన్స్ ఇస్తారని చెప్పాను ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అంటే పూర్తి డబ్బులు ఇచ్చేది అన్న అది ఒక క్యాటగరైజ్డ్గా ఇస్తుంది అంటే ఏంటంటే నాన్న సిక్స్టీ ఇస్ టు ఫార్టీ కొన్ని కంట్రీ కొన్ని కొన్ని స్టేట్స్కి అలాగే నైంటీ ఇస్ టు ఫార్టీ ట్రైబల్ కంటెంట్ కానీ లేదంటే కొన్ని వెనకబడిన స్టేట్స్ అనేది ఎక్కువగా అనేది ఇస్తారు అంటే వాళ్ళు ఇచ్చే కోటి రూపాయలు స్టే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఏంటంటే మిగతా డబ్బులు అనేది స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలన్నమాట సో ఇది నాన్న ఈ యొక్క స్కీమ్కి రిలేటెడ్ కంటెంట్ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏదైతే మనకి ఫ్యూచర్లో ఏంటంటే ఇవి అద్భుతంగా మీరు నెక్స్ట్ చూసారంటే మన ఇండియన్ స్మార్ట్ సిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత మెట్రో రైళ్ళు డెవలప్మెంట్స్ అద్భుతంగా జరిగింది ఇప్పుడు ఫుడ్ సెక్టార్లో కూడా అద్భుతమైన భూమ్ అనేది జరగబోతుందన్న వెయిట్ అండ్ వాచ్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దామన్న సో సో ఏంటంటే అన్నా దిస్ ఇస్ ఆల్సో హెల్త్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ సో రీసెంట్గా యూనిసెఫ్ స్టడీ అనేది చేశారు అన్న సో యూనిసెఫ్ స్టడీ ఏం చేసింది రిపోర్ట్ ఏంటి అనేది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ సో చూడండి ఆ రిపోర్ట్ పేరు అంటే ది వ్యాక్సిన్ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ ది వ్యాక్సిన్ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ సో రిపోర్ట్ ఏంటి ద వ్యాక్సిన్ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట సో వ్యాక్సిన్ కాన్ఫిడెన్స్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది అంటే స్టడీ చేశారు ఈ వ్యాక్సిన్ కాన్ఫిడెన్స్ అంటే వ్యాక్సిన్ ఉపయోగం మీద ప్రజలకు నమ్మకం వస్తుందా లేదా అనేది సో దీన్ని ఎవరు స్టడీ చేశారంటే యూనిసెఫ్ వారు స్టడీ చేశారు ఓకేనా యూనిసెఫ్ స్టడీ చేసి వారు ఏంటంటేనన్నా ఎన్ని అంటే ఫిఫ్టీ ఫైవ్ కంట్రీస్ని స్టడీ చేశారు ఫిఫ్టీ ఫైవ్ కంట్రీస్ని స్టడీ చేసి వారి రిపోర్ట్ అనేది అందించారనమాట సో ఇందులో ఏం చేశారు ఈ స్టడీ ప్రాజెక్టులకు ఏంటంటేనైనా యాభై ఐదు దేశాలను స్టడీ చేశారు కదా వారు ఏంటంటేనన్నా పాపులర్ పర్సెప్షన్స్ పాపులర్ పర్సెప్షన్స్ అంటే ప్రజలందరిలో కూడా ఒక ఆలోచన వచ్చేసింది ఏంటి సో వ్యాక్సిన్స్ అనేది పిల్లలకి ఇవ్వాలి సో వ్యాక్సిన్స్ అనేది వ్యాక్సిన్స్ అనేది ఇంపార్టెంట్ ఫార్ చిల్డ్రన్స్ అంటే ఫ్యూచర్లో ఏ రోగం రాకుండా ఉండడం కోసం ఏంటంటే వ్యాక్సిన్స్ అనేది ఇంపార్టెంట్ అనేది చిల్డ్రన్స్కి అనేది తెలిసిందనమాట సో ఈ స్టడీ ద్వారా ఏంటంటే దీన్ని వారు ప్రొవైడ్ చేశారు అంటే ఏంటంటే నన్నా ముఖ్యంగా ఏంటంటేనన్నా అది కూడా ఏంటంటే చైనా చైనా మరియు ఇండియా ఎక్కువ పాపులర్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మెక్సికో ఈ దేశాల్లో ఏంటంటేనన్నా ఇవి మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ అన్న ఇందులో ఏంటంటే నన్నా వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ అనేది ప్రజలకు ఎక్కువగా తెలిసిందనే చెప్తున్నారు సో అవునా కదనన్నా మీరు చిన్నప్పుడు చూసుకున్నారంటే వ్యాక్సిన్స్ ఎన్ని ఎన్ని ఉపయోగించుకున్న ఎన్ని వాడారన్నా లేదు కదా ఒకటో రెండో మూడో ఏదో పోలియో టెటనస్ ఇవి వాడారు కానీ ఇప్పుడు అలా కాదు అన్న మన చిల్డ్రన్స్ అనేది చాలా వరకు చిన్నపిల్లలకి ఏంటన్నా ఒక ఆరు నెలలు ఉంటే ఆరు నెలలు ఒడిచేస్తున్నారు నాకైతే ఎనిమిది నెలల పాప ఉందన్న ఎలా ఉంటుందంటే లైఫ్ స్టైల్ చూస్తా అంటే వామ్ నెలకి రెండు మూడు వ్యాక్సిన్లు వేస్తున్నారు అంటే నెలకు ఒక వ్యాక్సిన్ చెప్తున్నారు వాళ్ళు వ్యాక్సిన్ పేర్లే అర్థం కావట్లా మనకి అంటే ఏంటంటే ఇప్పుడు కూడా కోవిడ్ చూడండి బూస్టర్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తది వస్తే మళ్ళీ వ్యాక్సిన్ వేయాలన్నారు వ్యాక్సిన్ అనేది ప్రజల్లో ఒక మోడ్గా అనేది మారిపోతుంది అలాగే తీసుకున్నా అంటే ఈ వ్యాక్సిన్ కాన్ఫిడెన్స్ తీసుకున్నా అంటే వ్యాక్సిన్ కాన్ఫిడెన్స్ అనేది కొన్ని చోట్ల తగ్గిపోవడం కూడా జరిగింది ఈ కాన్ఫిడెన్స్ అనేది కొన్ని ప్రాంతాల ప్రజల్లో తగ్గిపోతూ వస్తుంది అందులో ముఖ్యం ఏంటన్న జపాన్ కానీ ఓకేనా జపాన్ కొరియా ఇలాంటి దేశాల్లో ఓకేనా సో గానా సెనగల్ సో ఇలాంటి దేశాల్లో ఏంటంటే నన్నా ఎక్సెట్రా ఇలాంటి దేశాలంటే వ్యాక్సిన్ కాన్ఫిడెన్స్ డిక్లైన్ అవుతుంది ఓకేనా వ్యాక్సిన్ కాన్ఫిడెన్స్ ఇస్ డిక్లైన్ అంటే వాళ్ళు నమ్మకం రావట్ల వ్యాక్సిన్ అనేది ఏమన్నా పనిచేస్తుందా మేలా అనేది వాళ్ళకి అర్థం కావట్లా సో అలాగే ఏంటంటే అన్న కొంతమంది ఏంటంటే ఈ వ్యాక్సిన్ హిస్టెంట్స్ మనకే తెలుసు కదన్న సో కోవిడ్ వచ్చిన కొత్తల్లో మనకి ఏంటంటే నన్నా ఈ వ్యాక్సిన్ వేసుకోమంటే అంతా వేసుకున్నామా వేసుకోలేదు ఎందుకంటే నమ్మకం లేదు కదా ఏమైనా ఇప్పుడు వేసుకున్న ప్రయోజనం లేదంటున్నారు అది వేరే కథలేండి బట్ కాకపోతే ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది చైల్డ్ ఇమ్యూనైజేషన్ కోసం చైల్డ్హుడ్ ఇమ్యూనైజేషన్ కోసం చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు వాళ్ళ యొక్క ఇమ్యునైజేషన్ కోసం ఇమ్యునైజేషన్ అంటే ఏంటి వారు రోగాన్ని ఎదిరించగలిగిన శక్తి రావాలి కాబట్టి దానికోసం ఇది చాలా చాలా అని తెలుపుతున్నారు సో అలాగే యూనిసెఫ్ దీనికి సంబంధించి సంబంధితమైన ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు ఆ రిపోర్ట్ పేరు పెట్టారన్న ఆ రిపోర్ట్ పేరు తెలుసుకొని దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్ సో ద స్టేట్ ఆఫ్ సో ఆ రిపోర్ట్ ఎవరిచ్చారని అడగొచ్చు అందుకే ద స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్స్ ద స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న పిల్లల యొక్క చిల్డ్రన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ రైట్ హియర్ స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో దట్ ఈస్ ఫార్ ఎవ్రీ చైల్డ్ వ్యాక్సినేషన్ ఫార్ ఎవ్రీ చైల్డ్ వ్యాక్సినేషన్ ప్రతి చిన్న పిల్లలకి కూడా తగినటువంటి వ్యాక్సినేషన్ అనేది మనం అందించాలి ఆ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది వీరు చెబుతున్నారన్నమాట సో ఇలాగే ఏంటంటేనన్నా రీసెంట్ రిపోర్ట్స్లో చెప్పిన దాంట్లో ఏంటంటేనన్నా ఈ కవరేజ్ అనేది తగ్గుతూ వస్తుంది అంటే కొంతమంది పిల్లలు ప్రస్తుతానికి ఏంటంటేనన్నా సిక్స్ పాయింట్ సెవెన్ క్రోర్ పీపుల్ సిక్స్ పాయింట్ సెవెన్ క్రోర్ చిల్డ్రన్స్ సో వీరంతా కూడా ఏంటంటే మిస్డ్ వ్యాక్సినేషన్ అనమాట మిస్డ్ వ్యాక్సినేషన్ సో అది ఎప్పుడు ముఖ్యంగా కోవిడ్ టైంలోనన్నా అది కూడా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా ట్వంటీ ట్వంటీ వన్ మధ్యలో కోవిడ్ సిచ్యువేషన్స్లో చాలామంది పిల్లలు ఏంటంటే వ్యాక్సిన్ని మిస్ అయిపోయారు అనమాట సో అందుకని ఏంటంటే ఇమ్యునైజేషన్ని ఇంప్రూవ్ చేసే విధంగా మనము ఇంకా అనేది చేయాలి ఇందులో హెల్త్ వర్కర్ షార్టేజెస్ ఉన్నాయి ఇంకో ఇంకో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేస్తూ మనము పిల్లలందరికీ కూడా ప్రాపర్ వ్యాక్సినేషన్ అందించాలనేది ఇక్కడ చెప్తున్నాను దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్ అన్న సో మనం ఇలా ఎఫిషియెంట్గా పార్టిసిపేటివ్గా మీకు ఇస్తున్న క్వశ్చన్స్ని మర్చిపోకుండా మీరు కమెంట్ చెయ్యండి అన్న ది ఆర్ మోర్ అండ్ మోర్ ఆ వాల్యుబుల్ సో అలాగే మీ కోసం అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది త్రీ థౌజండ్ రూపీస్కి మనం అందిస్తూ ఉన్నాం ఇలాంటి ఒక అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే టెన్ థౌసండ్ రూపీస్ కోర్సు ఫైవ్ థౌజండ్కి కూడా వచ్చింది ఓకేనన్న టెన్ థౌసండ్ కోసం ఫైవ్ థౌసండ్కి ఉన్నింది తర్వాత సిక్స్ థౌసండ్కి ఉంది ఇప్పుడు ఏంటంటే ఓన్లీ త్రీ థౌసండ్ అనమాట సో మంత్ ఎండ్ వరకు థర్టీత్ ఏప్రిల్ వరకు ఈ క్లాస్ వింటున్నారంటే మీకు తెలుసు ఎంత అద్భుతమైన కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేస్తున్నామని సో ఇలాంటి అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కవర్ చేయడానికి ఒక అద్భుతమైన పాసిబిలిటీ అనమాట ఓకే గైస్ థ్యాంక్ యూ అలాగే వీడియో ఎండ్ అవ్వడానికి ముందు ఈ రోజు యొక్క ఎంసీక్యూ ఈ రోజు యొక్క ఎంసీక్యూ డైరెక్ట్గా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచే ఇస్తున్నాను సో చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి అద్భుతమైన క్వశ్చన్ మీకోసం సో లెట్ మీ ప్రొవైడ్ ఇట్ సో ఇక్కడ చూడొచ్చు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ప్రిపారేషన్ ఫర్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గుర్తుపెట్టుకోండి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి ట్వంటీ ట్వంటీ వన్లో ఇది ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు వీటి గురించి నాన్న టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ ట్వంటీలో వాటి గురించి మాట్లాడారు కాబట్టి ట్వంటీ ట్వంటీ వన్ యూపీఎస్సీలో అడిగారు సో ఇలాంటి కంటెంట్ చాలా చాలా క్రూషియల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ సో పైన ఉన్న స్టేట్మెంట్స్ని చదివి అందులో ఏది కరెక్టో మీరు ఆప్షన్స్ అనేది పెట్టగలరు గైస్ మీరు పార్టిసిపేషన్ ఎక్కువగా చేయాలి వీడియో నచ్చిందంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది మీరు చేయాలి సో ఏంటంటే అలా చేస్తున్నప్పుడు అంటే మాకు మంచి ఎనర్జీ నాన్న అది ఒక ఇంటరాక్టివ్గా ఉంటుంది సో మీకు అర్థమవుతుందని తెలుస్తుంది మీకు ఇంకా క్వాలిటేటివ్గా కంటెంట్ ఇవ్వాలని తెలుస్తుంది సో ఒక్కసారి చూడండి తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో క్వాలిటేటివ్గా హిందూ అనలిసిస్ తా తూచా తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుగులో అందిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూషన్ మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ కాకపోతే మీ సపోర్ట్ లేనిదే ఈ పని మేము చేయలేమునన్నా ఏదైనా సరే విద్యార్థులు యాక్సెప్ట్ చేయాలి మీకు నచ్చాలి మీకు ఈ క్వాలిటీ అనేది చేర్చాలి మేము మేము చేరుస్తున్నాం కానీ ప్రజల వద్దకు తీసుకెళ్లేదు మీరే సో కైండ్లీ స్టూడెంట్స్ వన్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో ఇక ఇంకా అద్భుతమైన కంటెంట్ మనము వారికి ఇవ్వడానికి కూడా ఇంకా మనం డెవలప్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు ఓకే గైస్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్ వి విల్ బి జాయినింగ్ యూ నెక్స్ట్ బ్యూటిఫుల్ హిందూ న్యూస్ అనాలిసిస్ ఓకే బయ్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే ఈ కంటెంట్ మీకు పీఈఫ్గా టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది సో దాన్ని కూడా మీ దగ్గర వాట్సాప్ అండ్ టెలగ్రామ్ గ్రూప్స్ మీరు గ్రూప్గా చదువుతున్నారు అంటే వాటిలో షేర్ చేయండి అన్న ఓకే బొబాయ్ Have a nice day. This is me. SPR. Yeah.